అందరికీ నీలాంటి అదృష్టం పట్టదు గురువా. నీకైతే అందమైన అమ్మాయిలు పిలిస్తే పలికినంత దూరంలో ఉంటారు. మూడు వచ్చినప్పుడు క్లిక్ అనిపించవచ్చు. నేను నీలాగా కకృతి వ్యధమని కాదు, ఏకపత్ని వ్రతుణ్ణి. సాయంత్రంలాగా ఫ్రెండ్స్ రెడీ చేయి. గోపీకృష్ణ, నీకు పేర్లోనే ఉందిరా రసికత. నీకు మాత్రం లేదటండి శంభులింగం అని. షట్ అప్. నీ పేరేంటి? కోట్లింగం. మరింకే ఏరా, నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఏమైనా ఉన్నాయా? సార్ అది కాదు సార్. ఏది కాదు, నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సారీ సార్, పొరపాటైపోయింది. పొరపాటైపోయింది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నాను రా కౌంటర్. ఏమైంది సార్? అడుగు ఆరాధన అడుగు. ఏమైందిరా సార్? సిగరెట్ పెట్టిద్దామని 50 రూపాయలు ఇచ్చారు సార్. 5 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను. మర్చిపోవడం కాదు, మింగేశాడు. అది 5 రూపాయలు కానీ 5 లక్షలు కానీ నేను దేనైనా క్షమిస్తాను, కానీ డబ్బు విషయంలో తేడా వస్తే మాత్రం క్షమించను. అందుకే నేను ఉద్యోగంలో తీసేస్తున్నాను. గెట్ గోపికృష్ణ లోపల. అలాగే సార్, బాస్ సంగతి నీకు తెలుసుగా, ఎందుకు అలా చేశావు? మనం ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఊటీ వెళ్తున్నాం. ఆ సిల్వర్ డస్ట్ వాళ్ళ యాడ్ ఫిల్మ్ అర్జెంట్ గా తీయాలి. టికెట్లు తెప్పించాను, నువ్వు ఇంటికి వెళ్ళి అర్జెంట్ గా సామాన్ సర్దుకురా. ఓకే సార్. అందరికీ అన్ని బాగుండవు, కొందరికి యావైనా బాగుంటాయి. నీలాగా మోడల్సో మోడల్సో అని ముత్తుకుంటారు తప్ప నీకేమైందని? మేకప్ వేస్తే దివి భారతి, తీసేస్తే మందాకిని, బట్టలు వేస్తే పూజ భట్, పూజ బేడి. ఎరా బిజీగా ఉన్నావా? జస్ట్ ఆడవాళ్ళలో అందరం ఎక్కడెక్కడ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకెప్పుడు ఇదే ధ్యాస? అరే సాయంత్రం ఊరు వెళ్తున్నాను, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఓకే రథ. నువ్వా? మరి బాత్రూమ్ లో అసలు ఎన్నాళ్ళ నుంచి ఇలా చూస్తున్నారు పని మనిషిని? ఆ పని మనిష మన బాత్రూమ్ ఎందుకు స్నానం చేస్తుంది? ఒక జాడి దింపితే ఊట పడిందని నేనే స్నానం చేయమన్నా. అసలు నాకు పని మనిషికి తేడా తెలియదా మీకు? మీరు కావాలని దాన్ని చూశారు. అసలు పని మనిషికి మన బాత్రూమ్ లో పర్మిషన్ ఎలా ఇచ్చావు? అయ్య బాబోయ్, అయ్యగారంతా చూసేశారా? ఎన్నోరు ఇసుకు వెళ్ళవే. ఏది నిజంగా నీ మీదొట్టు? నువ్వనుకునే చూశాను నేను నిజంగా. ఏంటండి, వేళ పడలేదా మీకు? వంట కూడా కాలేదు. నీ వంటింటికే పదా, నువ్వు నిలబడి వండుతూ ఉండు, నేను నిలబడి పో పెట్టేస్తా. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బిచ్చపతి. గెటప్ చూస్తే విషయం అర్థమైపోయి ఉంటుంది. లోకల్ బెగ్గర్ని, అమ్మగారికి తెలుసు. అడుక్కోడానికి కూడా కాలింగ్ బెల్ నొక్కాలా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. ఐ ఆల్సో టాక్ ఇంగ్లీష్, 10th ఫెయిల్డ్. నన్నంత అల్లా టప్పా కింద జమగట్టకండి. ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అడుక్కు వినే వాళ్ళ సంఘం. ఓహో, అయితే ఏం చేయమంటావు? నన్ను కూడా మెంబర్ గా చేరమంటావా? ఏమండి ఎవరు? నేనమ్మా బిచ్చపతిని. కర్రీస్ లో కొంచెం కారం తగ్గించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మొన్న డాక్టర్ చెకప్ చేసి అల్సర్ ఉందన్నాడు. తర్వాత రాపో. విన్నావుగా, మళ్ళీ బెల్ కొట్టి ముష్టడిగావో, బుర్ర పగల కొడతా. వెళ్ళు వెళ్ళు. ఆఫీస్ అవర్స్ లో మగాళ్ళు ఇంట్లో ఉంటే ఆఫీస్ లో పనులు ఏం జరుగుతాయి, మనకి ముష్టి ఏం దొరుకుతుంది? రథ ఒక్క నిమిషం విండి. ఆఖరికి నీకు కూడా బెల్ అందిందారా? లేదు సార్, ఎగిరికి ఇంట్రెస్ట్ మరీ కొట్టాను. ఎందుకు నైనా? లాటరీ టికెట్ సార్, ఫస్ట్ ప్రైజ్ 10 లాక్స్. ఒకే ఒక టికెట్ మిగిలింది సార్, 1 రూపాయతో 10 లక్షలు సంపాదించుకోండి. టికెట్ వద్దు ఏమో బాబా. అమ్మమ్మ అంత మాట అంటే సార్, ఆఖరి టికెట్ అమ్మలేక చచ్చిపోతున్నాను. అవతల నా లవర్ని మ్యాట్ని షో తీసుకెళ్ళి మాట ఇచ్చాను సార్. చూడండి రా, అందరూ మ్యాట్ని షో చూడండి, నాకు మాత్రం ఏ షో లేదు. ఇదిగా. థ్యాంక్ యూ సార్, వస్తాను. అది అది ఇక మీదతో మన ఇంట్లో గాజుల మూత తప్ప గంటల మూత ఉండదు.
விரதாஜி திருநாள்லோ விடுதே நீவை பூவந்தி விந்துலியவா முகிலாகு பதரில்லல்லா மகுடே நீவை சந்தங்கி முத்துலியவா ரஜுச்சா பிரேமகீதம் ரசாலா பாஷலோ మందల సేమె కోసం తుమ్మెదై నిన్నాను కొంగు చాటుకాలి పాటలి విణల్ల తీగలియే మంది రాగాలు తీవీలందండి కొమ్మల్ల కూతురియే మంది నేను నీతో పాటు హైదరాబాద్ రావడం లేదు. నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఈ సూట్ కేసులో 5 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్లి ఆఫీసులో డిపాజిట్ చేయి. ఓకే సార్. పోతే నువ్వు ఇక్కడ అసైన్మెంట్ బాగా డీల్ చేసావు. కంగ్రాట్స్. నువ్వు ఇలాగే సంవత్సరం అంతా పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్రమోషన్ కొట్టేస్తావు. థ్యాంక్ యూ సార్. క్యాష్ జాగ్రత్త. 5 లక్షలు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే మీకోసం ఎదురు చూడలేక చచ్చిపోతున్నాను సార్. ఇదిగో ఎరా మళ్ళీ టికెట్ అంటగడదామనా? అయ్య బాబు అదేంగా సార్, మీరు కొన్ని నాణ్య టికెట్కి ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వచ్చినాయి సార్. 10 లక్షల? ఎరా నిజమా జోకులు వేస్తున్నావా? చూడండి సార్, పేపర్లు కూడా వచ్చింది. నేను ముందే చెప్పాను సార్, మనది గోల్డెన్ హ్యాండ్ అని. ఒకటా రెండా 10 లక్షలు. 10 లక్షలు. మై గాడ్, తమరికి 10 లక్షలు వచ్చినాయి కదా, మరి నాకేదైనా? ఇందా. థ్యాంక్ యూ సార్. రాధా రాధా. బాబు ఇదిగో నాయన తాళం చెవి ఉత్తరం. అదేంటి? రాధలేదా? నిన్న ఫోన్ వస్తే ఊరికెళ్ళింది. థ్యాంక్స్ అండి. మంచిది. శ్రీవారికి నిన్న అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది, నాన్నగారికి మూడోసారి హార్ట్ అటాక్ వచ్చిందట. నేను అర్జెంటుగా రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నాను, మీరు రాగానే రాజమండ్రి ప్రసాద్ హాస్పిటల్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 29658. ఇట్లు మీ శ్రీమతి రాధ. హలో
ప్రసాద్ హాస్పిటల్. నేను హైదరాబాద్ నుంచి గోపికృష్ణ మాట్లాడుతున్నాను. నిన్న సీతారామయ్య గారిని హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయ్యారు. వాళ్ళ డాక్టర్ని పిలుస్తారా? పేరు రాధ. ఉండండి, పిలుస్తాను. హలో, ఎవరు? హలో రాధ, నేను. మావయ్యకి ఎలా ఉంది? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారండి, నాకు భయంగా ఉంది. నువ్వేం బెగపడకు, అన్ని సవ్యంగానే జరిగిపోతాయి. అది కాదండి, ఆపరేషన్ కి 100,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు. ఓ పంచే రాధ, నువ్వు ఆపరేషన్ కి ఏర్పాట్లన్నీ చేయి, 100,000 రూపాయలు నేను పంపిస్తాను. అంత డబ్బు? నేను ఎలాగోలా ఏర్పాటు చేసి హాస్పిటల్ అడ్రస్ కి డబ్బు పంపిస్తాను. ముందు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. ఏమండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. నాన్నగారు బ్రతకడం మీ చేతుల్లోనే ఉంది. బా, డబ్బు గురించి ఆలోచించద్దు, ముందు మావయ్య గారిని చూసుకో. ఉంటాను. నువ్వు మీకేం కావాలి? నిన్ను మా బాస్ తీసుకురమ్మన్నాడు పద. బాస వాడే అమృష్పుర్లేనా? పద. వచ్చిండు. ఏమ్రో, నేను పోరిల్ని దుబాయ్ పంపుతున్నానని, మస్తుగా దొంగ లాటరీ టికెట్లు గుద్దిపిస్తున్నానని, దో నెంబర్ దందాలు చేస్తున్నానని కోరట్లుగా పోయి సాక్ష్యం చెప్తావు, మా నోట్లో మన్ను కొడతావు. ఈ నోట్లో దుమ్ము పడా. ఇప్పుడు చెప్పరా సత్యం? ఇంకేం చెప్తాడు? ఆ నాలుక తొక్కడ తీసి ఆయన జేబులో ఏంట్రీ, మనం ఏం చేసుకుంటాం? పాపం చుట్టుకుంటది. అక్క తీసుకొచ్చాం. రారా నా పెద్ద మగడ, కూర్చో. వద్దండి. ఏం రావు, గట్లా సిగ్గుపడుతుంటివి. డాయ్ దాయ్ దాయ్ గా పాటేందిరా. చందమామ రాయే, జాబిల్లి రాయే, కత్తి పట్క రావే, కత్తం చేసి పోవే. పాట అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పు, గా లాటరీ టికెట్ ఎవరు కమ్మినావు? రోజుకి ఎన్ని అమ్ముతుంటా, నాకేం గుర్తుంటాయి? అరేమో సాలి, గా సర్కారు కాదురా, గా లాటరీ టికెట్లు నేను కూడా గుద్దిపిస్తా. ఎవరు అమ్మితే ఎవరికి ప్రైజ్ వచ్చింది, గా హిసాబ్కి తప్పూరంగా నా తానుంటది. చూస్తావా? గా లాటరీ టికెట్ ఎవరు కమ్మినవరా? మా దానిలోనే గోపికృష్ణకి. మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదరా బావా. బావ పేరు గోపీకృష్ణ అంట. ఏంద్రావు, గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు, ఫాలో కండ్రి. వాసు, ఉస్సు కాదు, మధ్యాహ్నం కాస్త రిలాక్స్ అవుదావా? వాట్, ఎక్సర్సైజా? నా వంద ఈ ఫైల్ చాలా అర్జెంట్, అర్జెంట్ గా టైప్ చేయి. మధ్యాహ్నం రిలాక్స్ అవుదావా? అప్పుడే రిలాక్స్ అయిపోకు. మధ్యాహ్నం ఆఫీస్ లోనా? కాదు, బాస్ రూమ్ లో. భలే, ఏసీ కూడా ఉంటుంది. ఏసీయే కాదు, పక్కన బాస్ కూడా ఉంటాడు. సిగ్గులేప సరి. నేను హోటల్ కైతే రాను, నాకు భయం. నేను పోను, డబ్బులు పక్క. ఫ్రీగా వస్తే ఫినాల్ అయినా తగుతాడు. ఆ ఊటీ నుంచి వచ్చిన కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి, అవి కూడా టైప్ చేయి. ప్రతి అడ్డమైన వెధవ కళ్ళు నీ అందమైన బాడీ పైనే ఉన్నాయి. ఇదిగో, గోపీకృష్ణ వైఫ్ ఊరెళ్ళింది, ఇంటి తలాలు తీసుకున్నాను. ఓకేరా? గంటే ఉంటాను. ఫోన్ చేయడానికి గంటెందుకు? ఓహో, అయితే లాటరీ ప్రైజ్ మనీ మీ దగ్గరైనా తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ లోనైనా డిపాజిట్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంట్రా, లాటరీ తగిలిందా? అవును, 5 రూపీస్. ఏంటా, 5 రూపాయలా? దానికోసం ఫోను, అది బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చా అని ఓ బోటి డౌట్. ఏదైతేనేం ప్రైస్ ప్రైజేగా. ఆ సరే కానీ ఇంటి తాళాలు సరివు. ఎందుకు? నీ ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది కదా, అలాంటిదే నేను చేయించాలనుకుంటున్నాను. కార్పెంటర్ని తీసుకెళ్లి చూపిద్దామని.
బ్రహ్మచారి వెధవి నీకు డబ్బులు కట్టేందుకు? అంటే నాకు ఈ జన్మకు పెళ్ళే కదా, తీరా ఆవిడ కాపురానికి వచ్చాక అప్పుడు మంచం కోసం తిరగలా. బబ్బబ్బబ్బా తీసుకురా తండ్రి. కొంపలు వచ్చిందా? మొత్తానికి కొంపల్ని బాగా పట్టేస్తారే. కట్టుకున్నోడికి ఒకటే కొంప, అడుక్కున్నోడికి 66 కొంపలు. బెడ్రూము అటు చితిజి. నీకంతా కంగారే. తాపీగా చేసుకోవడానికి ఇదేమైనా కాపురవా? ఏదో కక్కుర్తి. ఎరా గోపికృష్ణ ఈడేనంటావా? పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడే ఉంటాడరా. పద ఇలా రోజు 4-5 లంచ్ బ్రేక్లు వస్తే బాగుంటది కదా. లంచ్ బ్రేక్ సంగతి ఏమో కానీ ముందా స్పీడ్ బ్రేక్ సంగతి చూడండి. ఎవరు ఎవరు లేరే. హాయ్. ఎవరు ఎవరు లేరు. మన రొమాన్స్ చూసి ఆ బెల్లకు కూడా మూడొచ్చేసి మోగేసింది. ఇంతకీ మన కథ అంతవరకు వచ్చింది. ఎవరాడు యూస్లెస్ ఫెలో? మళ్ళీ ఎవరు? నేనే. ఏంటి సడన్ గా గొంతు మార్చారు? గొంతేంటి, మనిషే మారిపోతే. నువ్వేనా గోపికృష్ణవి? అవును. పట్టపగలే దుకాణం పెట్టినప్పుడే అనుకున్నా. ఆ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ ఎక్కడుందిరా? నేను లాటరీ టికెట్లు అమ్మేవాని కాను. జోకులేస్తున్నావా? జోకే వేసా, నేను గోపికృష్ణ కాదు. వీడిలా చెప్పడరా, బాత్రూమ్ లకి వెళ్ళిన పిల్లని తెచ్చి వీడి ముందు రేప్ చేస్తే అప్పుడు చెప్తాడు. షటప్. వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పరా చెప్పరా. ఇంకేటి చెప్పేది, వాడు ఎప్పుడు మూర్చపోయాడు. పొరపాటు చేశానా? చెప్పా కొట్టాల్సిందేమోరా. ఆడి పిల్లందరికి తెలుసుకుంటే. ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ, కమాన్ సెర్చ్. ఓకే. మర్చిందనమాట. ఒరే డబ్బురా. సారా పాటలపై మహిళల పోరాటం. పోలీస్ స్టేషన్లో సారా అమ్మకం. లాటరీ సవరణలు. భాగ్యలక్ష్మి బంపరుపై 10 లక్షల టికెట్ నెంబరు తారుమారు. ఈ లాటరీ నమ్ముకుని 100,000 రూపాయలు వాడేశానే, ఇప్పుడు ఏం చేయాలి? మై గాడ్. ఏమిలో ఏం చేసిండ్రు? ఇదిగోక 4 లక్షలు. 4 లక్షలా? ఏ ప్రైజ్ 10 లక్షలు కదరా, మిగిలిన 6 లక్షలు ఏం చేసిండ్రురా? చెరు 3 పంచుకున్నారు. నీతోడక్క ఆడింటికి వెళ్ళి అని కొట్టి మరీ పట్టుకోచ్చాం. నిన్ను మోసం చేస్తే ఏమైందో తెలియదు అక్క. నన్ను మీరు మోసం చేసేది ఇంద్రా? ఆ దేవుడే మోసం చేసిండు, బట్టి బాధగాడు. ఆరు లక్షలంత తేలిగ ఖర్చు కావు గాని గాడి ఎండు నొక్కేసుంటారా? ఇమీడియట్ దాన్ని ఫాలో గండ్రి, పోండ్రి. అలాగే అక్క. ఓ
చావు తప్పి కన్ను లట్టపోయింది కాస్త లేపరేమో అమ్మ బుద్ధి గడి తినింది ఒళ్ళు హోనమైపోయింది నీ కొంపలో అడుగు పెట్టానో లేదో ఇద్దరు గోండ యాదవులు వచ్చి గోపీకృష్ణ నువ్వేనా అన్నారు ఎందుకు వచ్చిన గొడవ లేని అవునన్నాను అంతే నా గొంతు పిసికేసి లాటరీ టికెట్ ఎక్కడున్నారు లాటరీ టికెట్ నేను అచ్చం ఇలాగే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను మరి వాళ్ళకి అర్థం అయికొట్టారో అర్థం కాకొట్టారో నన్ను చెదగొట్టారో అక్కడ బీరువా పగలగొట్టారు బీరువానా అయ్యయ్యో మై గాడ్ రే సూట్ కేసు ఎవరు తెరిచారు సూట్ కేసా ఆ సంగతే నాకు తెలియదురా బాబు కొంప మునిగిందిరా అందులో డబ్బులు ఉండాలరా అది ఆఫీస్ సొమ్ము ఎంత 4 లక్షలరా 4 లక్షలా అసలు మొత్తం 5 లక్షలు ఉండాలి మా మామగారికి హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్ కోసం 100 రూపాయలు వాడాను రే 4 లక్షలు పోయారా ఇప్పుడు ఎలా అర్జెంట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లోపల ఎవరు అక్కడ కుర్తుపడి సరదాగా సిగ్గు లేకపోతే సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీసులు వస్తే తీగలాగుతారు డొంక అంతా కదులుతుంది పెళ్ళయిందని ఈ విషయం మా వారికి తెలిస్తే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరు అయిపోతుంది దయచేసి ఫోన్ చేయకండి జీవితంలో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను ఈ ఒక్కసారికి క్షమించండి నా బ్రతుకును జీవితాన్ని కాపాడండి ప్లీజ్ డబ్బు కన్నా ఆడదని జీవితం ముఖ్యం కాదన్నా కానీ బాస్ గురించి నీకు తెలుసుగా ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలకు ఆఫీస్ బాయ్ డిస్మిస్ చేశాడు అలాంటిది 5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను రే అయినా ఈ వెతక పనులు ఏమిట్రా సారీరా పొరపాటు అయిపోయింది ఈ ఒక్కసారికి క్షమించరా బ్రదర్ ఈ గంట నుంచి బయటపడేది ఎలా రా నువ్వేం బాధపడకు నీలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు అన్యాయం చేయడు నా మాట నమ్ము ఏదో ఒక దారి చూపిస్తాడు
సైడు రోమియోల ఆట కట్టు చలాకి బండి స్టార్ట్ చెయ్యి పాపా వెళ్ళి ఫిక్స్ చెయ్యనా లాగి లంప కొట్టనా పెళ్ళికి గిల్లికి మొగుడనే ఎముడికి లొంగిపోని మనసు నాది దేవి మొర్రోడు మొత్తుకుంటుంటే వరుడు కావాలని పేపర్లు వేయిస్తారా ఇంకా నయం మీ అన్నయ్య గనక పేపర్లోనే వేయించాడు నేనైతే టీవీలో కూడా చెప్పించేదాన్ని లేకపోతే ఏమిటి తాడి చెట్టంతున్నావు పెళ్లి పటాకులు లేకుండా ఎన్నాళ్ళు ఎలా ఉంటావు ఏదో ముసలముండది నేను బ్రతికుండగానే నాలుగు అక్షంతులు వేసి నలుగురు మనవాళ్ళని ఎత్తుకోవాలని అంటే మీ ఆనందం కోసం నా జీవితం నాశనం చేస్తారా అబ్బా ఎవరన్నా వింటే నవ్విపోతారు నిన్నేం రాళ్ళుమోయమన్నావా రప్పులమోయమన్నామా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయమన్నాం అది తప్పంటే స్వేచ్ఛ అనేది లేకుండా ఒక మొగుడు అనేవాడికి లొంగి వొంగి స్థలం చేస్తూ గులాంతో ఉండటం నాకు ఇష్టం లేదు నిన్ను గులాంలాగా ఎవరుండమన్నారే సర్లే పేపర్లు వేయించినంత మాత్రాన పెళ్ళైపోతుందా నువ్విలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తావనే నీకు పెళ్ళైతే గాని ఆస్తో అనా కూడా రాదని మీ నాన్న బిల్లు రాయించాడు నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు పెళ్లి మాత్రం వద్దు మాధవి రోజు రోజుకి నీ పెగ్గుతల ముదిరిపోతుంది పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు సన్యాసం తీసుకుంటావా వద్దమ్మా నా మాట విను పేపర్లు అయితే వేయించాం గాని అందరూ నీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకో పెళ్లి మాత్రం కాదు నాకు ఏమిటో మాయదారు రోజులు మా కాలంలో ఇంత ఉండేదా సమర్థాన్ని వెంటనే పడిపోయేది ఏమిటి మెడలో తాళి అప్పటి నుంచి కట్టుకునేవాడి కాళ్ళు కడిగి నెత్తిని జలుకునే దాసి పల్లెగా మాధవి మూర్ఖత్వానికి కూడా హద్దు ఉంది అంటే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నావు అంతా తెలుసుకోవాలా స్వేచ్ఛ అట స్వేచ్ఛ ఇదిగో చెప్తున్నా నువ్వు ఎవరిలో ఒకరిని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఆ స్త్రీకే కాదు నాకు అక్కర్లేదు విన్నావుగా ఆలోచించుకో ఎవడో ఆకాశం నుంచి ఊడిపడి రూపాయలు ఒళ్ళో పోస్తాడన్నా ఏడి అప్పుడు కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగా గాని అప్పిచ్చేవాడు ఎప్పుడు కనపడలేదు సారీరా నా వల్లే నీకు ప్రాబ్లమ్స్ అన్ని నాకు గిల్టీగానే ఉందిరా ఏం చేస్తాం అయిపోయింది ఏదో అయిపోయింది కానీ లింగం ఇంత డబ్బు పోయినా నాకు మిగిలిన తృప్తి ఒక్కటేరా మా మామగారు బతికారు కానీ చూడడం మాత్రం కుదరలేదు అక్కడ రాత ఒకరితే ఏం చేస్తుందో ఏమో ఈ ఆఫీస్ డబ్బు తిరిగి ఇచ్చేస్తా గానీ నాకు మనశ్శాంతి ఉండదు ఏం చెప్పమంటావులేవే ఛే ఈ మొగ్గుని సెలెక్ట్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నా ఛే పిచ్చెక్కిపోతోంది మొత్తానికి ఎలాగోలాగా పెళ్లికి రెడీ అయిపోయానమాట లేకపోతే చావమంటారా పెళ్లి పెళ్లి అని ప్రాణం కొరకు తీరేస్తోంది ముసలిది పోనీసారికి ఇలా కానిచ్చి కానిచ్చేస్తా మా అన్నయ్యకి బామ్మకి అనుమానం రాకుండా ఎవరితో ఒకరితో తాళి కట్టించేసుకుని ఆ తర్వాత తర్వాత ఈ పెళ్ళొద్దు మొర్రో పారిపోయేలా చేస్తాను భలే చెప్పావే నీ ఇష్టం వచ్చినప్పుడు తాళి కట్టి నువ్వు వద్దన్నప్పుడు సన్యాసం తీసుకునేంత దద్దోజనం గారు ఎవడన్నాడు డబ్బు పిచ్చగాడు ఎవడైనా సరే సెలెక్ట్ అయిన వాడికి మా అన్నయ్య 10 లక్షలు ఇస్తాడు ఏమిటి నీ కన్ను ఒంకరా కాలు ఒంకరా నిన్ను పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇవ్వడేమిటి వాడే ఎదురివ్వాలి మా అన్నయ్య ఒక తిక్క కేసులే ఎంత తొందరగా నా పెళ్లి చేసేద్దామా అని చూస్తున్నాడు అయితే వచ్చేవాడు నీ కోసం కాదు నీ డబ్బు కోసం వస్తాడు కరెక్ట్ మనకు అలాంటి వాడే కావాలి అలాంటి ఎద్దునకా సుల్తాన్ గాడు ఎవడు దొరుకుతాడో చూడాలి గోపి వెతకపోయిన తీగ కాళ్ళకి తగలడం అంటే ఇదే చచ్చు సామెత్ర కాదు సంగతి చెప్పు ఏముంది మనకు కావాల్సింది డబ్బు ఆవిడ కావాల్సింది కిరాయి మొగుడు తాళి కట్టిన రోజులు కళ్ళు మూసుకున్నావు అనుకో కడుపు ఖాయం అదిగో అప్పుడే నిగ్రహించుకోవాలి నీ బొంద కడుపు అయ్యేది నాకు జోకులేకిరా నేను కాదు నువ్వేస్తున్నావు లేకపోతే డబ్బు కోసం తాళి కట్టడం ఏంటి నాన్ సెన్స్ పైగా రెండోసారి నేను తాళి కట్టమన్నాను గాని ఊరేసుకోవడం లేదు తాళి కన్నా ఊరే నయం అదైతే మనం వేసుకోనక్కర్లేదు బాసే వేస్తాడు 5 లక్షలు కట్టలేనందుకు అది కాదురా డబ్బు సంపాదించడానికి వేరే మార్గమే లేదా ఎందుకు లేవు 1.25 లక్ష మార్గాలు ఉన్నాయి బజ్జీలు కొట్టి ఎత్తుకోవచ్చు 100 మిగిలితే రిక్షా కొక్కొచ్చు 50 మిగిలితే షట్ అప్ లేదా ఏ బ్యాంకు బొక్క పెట్టి 25 లక్షలు కొట్టేయచ్చు దొరికితే యావజ్జీవ కారాగార శిక్ష ఎంత వేళాకోళం అయిపోయిందిరా నా జీవితం అంటే వాడెవడో అమాయకుడు పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇస్తానన్నాడంటే తీసుకోవడానికి వెళ్లకుండా వెనకాడుతున్నావు అంటే నువ్వెంత అమాయకుడు రా ఒరే నాయన ఏదో తూతూ మంత్రం పెళ్లి జరిపించేసి ఆ 10 లక్షలు కొట్టేరా మగడా రే
నేను ఏకపత్ని వ్రతుణ్ణిరా. ఐ లవ్ మై వైఫ్. ఇప్పుడు నీ ధైర్యాన్ని శంకించాను కానీ నీ శీలాన్ని కాదే. అది కాదురా, ఈ గోలంతా ఎందుకు? డబ్బు పోయిందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చేద్దాం. నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇస్తే నీ డబ్బు దొరుకుతుందో లేదో కానీ వసుంధర శవం హుస్సేన్ సాగర్ లోను, నా శవం సికింద్రాబాద్ రైలు పట్టాల మీద దొరుకుతాయి. పైగా ఎప్పుడో డబ్బు పోతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావేటని నిన్ను బొక్కలో దోసినా తోస్తారు. జైలుకైనా వెళ్తాను కానీ తాళి మాత్రం కట్టను. కట్టకరా, కట్టకో. ఇప్పుడు ఆ డబ్బులు అర్జెంట్ కట్టకపోతే మీ ఆఫీస్ ఇచ్చిన ప్లాట్ ఫోను తీసేసుకుంటారు. అప్పుడు నీ భారీగత ఏంటి, నీ పరువు సంగతి ఏంటి? అసలే గుండు చెబుతా ఉన్న మీ మామకి విషయం తెలిసి చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అబ్బా నాకు పిచ్చెక్కుతోంది, ఏదైనా మంచి సలహా చెప్పరా. ఒరేయ్, నువ్వు పెడుతున్నది పెళ్లికి అప్లికేషన్ రా. ఇంకా నచ్చాలి, సెలెక్ట్ కావాలి, పెళ్లి జరగాలి. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు శంభులింగం అని ముందు అప్లికేషన్ పెట్టరా బాబు. సరే కానీ రేలింగం, ఈ విచిత్ర వేషధారణ తప్పదంటావా? తప్పించొచ్చు, కానీ మాధవత కూడా పక్కవీదే కాబట్టి సేమ్ ఫేస్ తో నువ్వు అక్కడ ఉన్నట్టు రాత్ చూసినా బాస్ చూసినా నీ కొంప కొల్లేరైపోతుంది. సరే ఏదోటి చావు, గెటప్ వేసాక ఎవరైనా పోల్చారో నీ మొహం పచ్చడి చేస్తా. భలేవాడివే, చిన్నప్పుడు మా వీధిలో కృష్ణరాయబారం లాంటి వీధి నాటకాలకి మేకప్ చీప్ నేనే కదా. చాలు చాలు బెట, కళ్ళు మూసుకో. ఓకే, నిజమే రోయ్, భలే చేంజ్ వచ్చిందిరా. నా అదృష్టం బాగోలేక అప్పులు చేసుకుని ఊళ్ళో ఉన్నాను, కానీ ఇదే మెడ్రాస్ వెళ్ళి అన్నగారికి మేకప్ చేస్తూ ఉండుంటే ఆరు అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉండేవాడిని. చాలే పద, ఫోటో తీయాలి. ఎలక్షన్ చేయలేక చేతులు పడిపోతున్నాయి. ఏళ్ళెళ్ళు బంగారం గాను ఇన్ అప్లికేషన్ లా. ఇది మరీ బాగుంది, అడ్వర్టైజ్ చేసింది మనం, వీళ్ళు తిరుగుతాం ఎందుకు? మాధవి ఈ ఫోటో చూడమ్మా. పర్వాలేదు, యావరేజ్ గా ఉన్నాడు. ఓకే అమ్మయ్యా, ఇప్పటికి ఐదుగురు అయ్యారు. మాధవి ఈ ఫోటో చూడమ్మా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కుర్రాడు బాగున్నాడ్రా, కానీ రేపు పెళ్లిలో బుగ్గను చుక్క పెట్టడానికి వీలు లేకుండా ఈ గడ్డం ఏమిట్రా నాయన? గడ్డం పెంచుకోవడం ఈ రోజుల ఫ్యాషన్ లేబామా? మొత్తానికి సగం పెళ్ళైనట్టుగా ఉందిరా. ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉందిగా. నువ్వు విన్నైనా చెప్పరా, నాకేదో భయంగా ఉంది. మళ్ళీ మొదలెట్టావు, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? గడ్డం అతికించుకుని కొత్త అవుతారు అయితే ఇంటర్వ్యూకి అప్లికేషన్ పంపావు, ఇప్పుడు నీకు బదులు నన్ను వెళ్ళమంటావా? అది కాదురా, కొంప తీసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే. అదిగో మళ్ళీ సెలెక్ట్ అయిన ఉత్తరక్షణం సొమ్ములు పట్టేసి జెండా ఇత్తేద్దాం. నువ్వెన్ని చెప్పినా సరే నా మనసు మాత్రం కీడే శంకిస్తోంది. అదిగో సత్యం. హలో బాసు, బాసు బాసా, వీడిక్కడికి ఎందుకు ఫోన్ చేసాడబ్బా? హలో, ఎవరు? నేనేనండి, శంభలింగాన్ని. నువ్వు ఎక్కడ ఎందుకున్నా? గోపీకృష్ణ ఆఫీస్ రాలేదు కదండి, హెల్త్ బాగుందో లేదో చూద్దామని వచ్చానండి. లేడండి, పాపం వాళ్ళ దగ్గర బంధువు ఎవరో పోయాడటండి, వీడు అక్కడికే పోయాడండి. గోపీకృష్ణ చెప్పు, అర్జెంట్ గా 5 లక్షలు తెచ్చి అకౌంట్ జమ చేయమని. 5 లక్షలు ఉందండి, కటింగ్ చేస్తానండి. ఏమంటున్నాడు వాడేమో 5 లక్షలు అంటున్నాడు, నువ్వేమో ఇంటర్వ్యూకి పోను అంటున్నావు. సరే కదా అబ్బాయి, నాకు సంగతి చెప్పు. ముందు నీ ఉద్యోగం పీకేశాక నేను జైలుకు పంపిస్తాడంటావా, నేను జైలుకు పంపించాక నీ ఉద్యోగం పీకేస్తాడంటావా? అర్థం కలదా? ముందు నీ ఉద్యోగం పెళ్లికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటం. కష్టాలు వచ్చినప్పుడు కలిసి పంచుకుందామని చెప్పారా? నువ్వేం భయపడకు బ్రదర్, నువ్వు అర్జునుల్లా ఇంటర్వ్యూకి వెళ్ళు, నీ ప్రక్కనే బాబాకాశంలో కృష్ణ పరమాత్ములా చక్రం నేను తిప్పుతాను. నేను వీడు బాబాయిని. డియర్ ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. అయితే మీ ఆరుగురు ఎవరో ఒకరిని మా మాధవి సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకు అంటే కాబోయే మా బావగారికి నేను 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తున్నాను. కూర్చోండి. పర్లేదులేండి, దాందేముంది? మీరేం చేస్తుంటారు? పర్లేదులేండి, దాందేముంది? కొంప తీసేది అది కాదు కదా. పర్లేదులేండి, దాందేముంది? మీకు నిజంగా పెళ్లి అవసరం అంటారా? పర్లేదులేండి, దాందేముంది? Will you please get out?
అబ్బా ఏమిటయ్యా ఇది నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ మేడం మీ చిరంజీవితో సినిమా తీస్తున్నట్టు తెలిసింది అందులో సెకండ్ హీరో వేషం సినిమా కంపెనీ పక్కనుందయ్యా బాబు ప్లీజ్ సిట్ డౌన్ థాంక్యూ మేడం సో యు ఆర్ మిస్టర్ గోపి yes నిజం చెప్పండి మీకు పెళ్లి అవసరమా సుద్ద అనవసరం మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు డబ్బు కోసం వాట్ డు యు మీన్ అవును మేడం ఈ పెళ్లిలు చేసుకోవడం కాపురాలు చేయడం కడుపులు రావడం పిల్లల్ని కండం చీ 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 వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ పెళ్ళైతే చాలు మగాడు సంసారం కోసం తిప్పలపడాలి ఆడదేమో అంట్లు తోమాలి రాత్రవగానే రెండు మూరలు పూలు పెట్టుకుని బెడ్రూమ్ లో పడుకుని మొగుడు రాగానే చీర స్టాప్ ఇట్ ఆపేసా పెళ్లి చేసుకుందామన్న ఐడియానే ఆపేసా అంటే మీరు వచ్చింది నాకు డబ్బు అవసరం వచ్చింది ఏదో మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా అని అంటే రేపు పెళ్లి చేసుకుని డబ్బు ఇచ్చేస్తే చాలు విడాకులు తీసుకోవడానికైనా సిద్ధమేనన్నమాట మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు కాదు మీరే నాకు బాగా అర్థమయ్యారు నౌ యు కెన్ గో మిస్టర్ గోపి ఐ యామ్ వెరీ హ్యాపీ మా చెల్లి నిన్ను సెలెక్ట్ చేసింది పెళ్లి ఉద్దూరం ఎండుకేసిన మా చెల్లి చేత శభాష్ అర్పించుకున్నాం అంతేకాదు బాబు మా గుండెల మీద కుంపడి దించి పుణ్యం కట్టుకున్నాం ఎన్ని నోములు వస్తే నీలాంటి అందమైన భర్త దొరుకుతాడు ఉండు బాబు కాఫీ తీసుకొస్తా ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను మొత్తానికి సెలక్షన్ లో సాధించారా బ్రదర్ సెలక్షన్ సంగతి వదిలేరా కలెక్షన్ సంగతి ఏంటి అడిగేద్దాం ఇప్పుడు అడిగితే డబ్బు కక్కుతు మనుషులు అనుకుంటారేమో అప్పుడైతే శోభరం గదిలో అలకపాలక మీద అడుగుతావా మామగారు ఇది అంటున్నారు అదే ఎంత సంస్కారం మనుషులు అని చెప్తున్నాను అది మీ సంస్కారం ఇదిగో అనుకున్నట్టుగా 5 లక్షలు చెక్ ఇస్తున్నాను మిగతా 5 లక్షలు పెళ్లిలో ఇస్తాను పర్వాలేదులేండి డబ్బుకి ఇప్పుడు తొందర ఏముంది ఇదేంట్రా ఆయన పద్ధత గల మనిషేమో బాగా చెప్పారు మామయ్య గారు నేను చాలా ప్రిన్సిపల్డ్ మనిషిని అలాగే నాకు అన్ని ఖచ్చితంగా ఉండాలి కాఫీ తీసుకో బాబు తీసుకోండి మొత్తానికి మా మాధవి అదృష్టవంతురాలు అన్నట్టు మీ ఆడవాళ్ళు రాలేదే అదేమిటి బాబు దానికి చూసే అదృష్టం లేదు కిందటి సంవత్సరం ఏమి అనుకోకు బాబు తెలియకడి మామగారు వస్తాం బావగారు వెళ్ళొస్తాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఒరే ఏంట్రా 100 రూపాయలు కట్టడానికి దారం కట్టి దారిలో ఇలా గుంజుతున్నావు దీన్ని వల అంటారు సింహానికి మేక వల చేపకి వానపావు వల మనుషులకి లేడీస్ యదవా అది నీలాంటి యదవలకి నీకన్నా యదవలకి డబ్బు వల ఓహో అంటే ఆ గోపికృష్ణ గారు ఈ డబ్బు కోసం వస్తాడు వాడి తల మీద ఒకటేసి వాడిని మన బాస్ దగ్గరికి తీసుకెళ్తాం అంతే కదా కరెక్ట్ శంభలింగం అక్కడేం చేస్తున్నావురా వస్తున్నానరా గోపి ఎవడో వేదవా డబ్బులు పారేసుకున్నాడు నేను దాచి పెడుతున్నాను ఒరే అయితే మనం కొట్టింది గోపికృష్ణుడు కాదన్నమాట వీడి పేరు శంభులింగం అన్నమాట వాడిని కొట్టబోయి వీడిని కొట్టావా వీడిని కొట్టి ఆయన కొట్టలేదన్నమాట మనం ఒరే ఈ విషయం అక్కకు తెలిస్తే మన తోలు చేస్తుందిరా చీ మనసు పాడైపోయింది వెళ్ళి మందు కొట్టేద్దాం పరా డ్యూటీలో ఉండగా మందు కొడితే అక్క తెలుసుగా అవును రావు వెంటనే వెళ్ళి విషయం అక్కకు చెప్పాడు మీ బతుకుల్లో మన్ను పడా మీరు ఏ పని మంచిగా చేసిండ్రా విషయం చెప్పుండ్రి మేము పొరపాటున 10 లక్షల రూపాయల కోసం గోపికృష్ణ అనుకుని అతని అసిస్టెంట్ శంభులింగ్ అని కొట్టాం ఆ గోపికృష్ణను కొట్టడం మా వల్ల ఏ పని కాదక్క వాడంతే ఇంత జాతీయతో హీరోలా ఉన్నాడక్క గట్లనా అయితే మన తాను తిండి తిని పూరగాండ్లు చాలా మంది ఉన్నారు కదా దున్నపోతులు లెక్క కాలం తీసుకుపోండి అవును చెల్ ఓకే సార్ ఏమంటాడు ఏమంటాడు రేపటికల్లా డబ్బు కట్టకపోతే బాగుంటుందని స్ట్రిక్ట్ గా చెప్పాడు మరి ఏం చేద్దాం అంటావు దీనికంతటికీ ఓ ప్లాన్ ఆలోచించాను చెప్తాను పద ఇది హుసేన్ సాగర్ ఇదా అనుకోరా ఇందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా నీకేమైనా పిచ్చెక్కిందా కంగారు పడకు చెక్కు చేతికొచ్చింది గనక మాధవి జీవితంతో ఆడుకోవడం న్యాయం కాదనిపిస్తోంది అంటే చెక్ తీసుకుని చెక్కేస్తావా నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను రేపొద్దున బ్యాంకుకి వెళ్ళి చెక్ క్యాష్ చేసుకుంటా సరిగ్గా అరగంట గడిచాక నువ్వు గోనె సంచిలో గులకరాళ్ళు నింపుకుని హుసేన్ సాగర్ లో పడి అది
సరిగ్గా నువ్వు ఇలాగే ఏడుస్తావు, వెంటనే నీ చుట్టూ జనం మూగి ఏమైందని అడుగుతారు. నా కొడుకు కాలు జారి కింద పడ్డాడండి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. హుస్సేన్ సాగర్ లో గులకరాలు లేస్తే ఆ తర్వాత ఆరాధీసి శవం దొరకక నా మీద కేసు పెడితే. హుస్సేన్ సాగర్ లో రోజుకొకడు చస్తున్నాడు, ఏదో ఒక శవం దొరుకుతుంది, అది నాదేనని తర్వాత జనాన్ని నమ్మించు. నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? నేను బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం డబ్బు ప్రాబ్లం తీరాలంటే ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. నంబర్ 21 గోపి మీరేనండి? అవును సార్. ఈ ఫైల్ చెక్ మీరేనా? అవునండి. ఈ చెక్ జగన్ గారు ఇచ్చారా? అవును సార్. ఎనీ ప్రాబ్లం? సారీ సార్, నిన్న ఆయన వచ్చి ఎమర్జెన్సీ పని ఉందని క్యాష్ అంతా రాజేష్కి వెళ్ళారు. మీరు వస్తే గనక ఒకసారి ఇంటికి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తారా? పర్వాలేదు సార్, నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి కలుస్తాను. కొంప మునిగింది. ఈ పాటికి సింబలింగం గారు ఏడుపు ప్రారంభించుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? పదింపో. లైట్ ఉందా? లేదండి. అగ్గి పెట్టి. లేదని చెప్పాగా. నమస్తే. నమస్తే. బ్రీఫ్ కేస్ అవసరం ఇస్తారా? బ్రీఫ్ కేస్? ఎందుకు బ్రీఫ్ కేస్? అరే నా బ్రీఫ్ కేస్ నీకెందుకయ్యా? ఖాళీ బ్రీఫ్ కేస్ రా. కొడుకు, నా కొడుకు, నన్ను ఎంజాయ్ చేసిపోయావా? నా కొడుకు, నా గోపి తాలి కట్టాల్సిన వయసులో కాటికి వెళ్ళిపోయావా? నీ అంత కొడుకు నీళ్ళలో పడి చచ్చిపోయి. ఏమైందిరా? ఏమైందా? చెక్కు బౌన్స్ అయింది. అవునరా, ఆ డబ్బు జగన్ నిన్నే డ్రా చేశాట. నువ్వు ఏడుపులు పెడబబ్బులు మొదలెడతావని పరిగెత్తుకొచ్చేశాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఏడుపు ఏడుపేగా చెక్కు రాసి చేతిలో పెట్టి డబ్బు నువ్వు డ్రా చేసుకున్నావా నా కొడగా? జగన్ ఇచ్చారా మామయ్య గారు? నా కొడక అంటున్నారు. ఎవరిని? ఇంకెవరిని? నా కొడుకునే. పాంబోలం టైం కూడా రాలేదేమిటా అని మొత్తుకుంటున్నాను. అతనెవరు? గోపి. గోపి ఫ్రెండ్. ఈవేళ వాడికి తాంబూలాలు ఇంతవరకు రాలేదు. ఎక్కడైనా కనపడితే తొందరగా రమ్మని చెప్పావు. గడ్డవేదిరా, ఇంట్లో ఉంది. తొందరగా అతికించుకుని చీర తీసుకురారా, నీ పెళ్లి నా చావుకు వచ్చింది. వెళ్ళి బాబు. మంచిగా పట్టుకోరాదంటే వీరైన ఏ పుట్టోలైనా రెడీగా ఉన్నావా? అగ్గో సార్ అంట వింది. మేడం అని పిలవాలి రా సురిజీ. అక్క. ఏంద్రా,
గోపికృష్ణ తో ఫైటింగ్ చేసి ఈ బ్రీఫ్ కేస్ తెచ్చాం కానీ ఇది ఖాళీగా ఉంది మరేబా ఖాళీ బ్రీఫ్ కేస్ తో వస్తే ఖుషి అయిపోయి ఈనామ ఇస్తాను అనుకున్నారురా ఏమ్రా బద్మాస్ సారా సీస చేతికి ఇస్తే ఎత్తించించ దించకుండా ఒక్క గుక్కలే తాగుతా కదరా ఏయ్ నీ కతేంద్ర చీర కనపడితే చాలు కన్ను గొట్టి కన్ను గొట్టి కన్ను గొట్టి మరీ మజా చేస్తావు కదంటరా మరి ఇప్పుడు ఏమైపోయినారు మీ మగతరాలన్నీ చీ ఇట్లా మంచిగుండదురా ఏయ్ సరస్వతి చంద్రకళ రండి వీళ్ళని తీసుకుపోయి సాఫ్ చేసి తీసుకురండి ఏయ్ పుట్టోలైనా సురుచి ఉండు మీరు కూడా మాలో కలిసిపోయినరు మరి ఇంకెందుకు ఆలస్యం రండి చెమ్మ చెక్క సురు చేద్దాం ఇట్లరారా చెమ్మ చెక్క చారడేసి మొక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఇగో వారం దినాలు గిట్లనే చావుండ్రి సిగ్గు శరం వస్తే మీసాలు పెంచుండ్రి కా పని చేసుకురండి లేకుంటే నా సంగ తెరికనే కదా అడకత్తెలు అడ్డంగా పెట్టి చీరేస్తా నాలిక చల్ మళ్ళీ వచ్చారేంటి బ్రీఫ్ కేస్ మర్చిపోయాను అందుకోసం వచ్చాను బ్రీఫ్ కేస్ తీసుకెళ్లారా అది కాదులే ఇంకోటి ఏంటండి వెతుకుతున్నారు ఫైల్ ఫైల్ అందులో ఎందుకుంటుందండి అవును ఇందులో ఎందుకుంటాయి ఇది చీరల సెల్ఫ్ కదా చెమటలు పడితే కర్చీఫ్ కోసం వెతుకుతున్నాను చెమట పడితే కొంగుతో తుడుచుకోండి కొంగు పట్టుకుంటే నీకు చెమటలు పడతాయి సిగ్గు లేకపోతే సరే ఎప్పుడు అదే గ్లాస్ అది సరే గానీ అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా ఎలాగో వచ్చారు కాఫీ తీసుకొస్తా టైం లేదు అసలే తాంబూలాల ముహూర్తం దగ్గర పడింది తాంబూలాల అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిల్మ్ కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి గొంతుండిపోతుందో గ్లాస్ మంచినీళ్ళు పట్టరా చాలు వస్తా మెల్లగా వెళ్ళండి అసలే ట్రాఫిక్ వచ్చావా అయ్యవారు వచ్చే వరకు అమావాస్య సాగుతుందా అంటే ఇదే వాళ్ళు తాంబూలాలు ఇచ్చారు నేను వేసేసుకున్నాను ఏం బాబు ఇప్పుడు ఆ రావడం ఏం చేయమంటారు బామ్మగారు మాధవికి నేను ఇచ్చే మొట్టమొదటి కానుకిదే దీన్ని వెతికి ఏరి మూడో గంటకి తెలియకుండా తెచ్చేసరికి లేట్ అయిపోయింది అంత రహస్యం ఎందుకు బావా ఆ పెళ్లి కొత్త కదా సిగ్గు సిగ్గు ఇక హడావుడి ప్రారంభం శుభరేఖలు కొట్టించడం బట్టలు కొనడం బంధువుల కోలాహలం అప్పుడే అంత కంగారు ఎందుకండి అదేమిటయ్యా ఆడపెళ్లి వారం ఆ మాత్రం కంగారు ఉండదు ఎల్లుండేగా పెళ్లి అవును బాబు ఎల్లుండి కాకపోతే మంచి ముహూర్తాలు లేవు మోడ వచ్చేస్తుంది కూర్చో బాబు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నిన్న మీరు బ్యాంక్ వెళ్ళారా అర్జెంట్ గా డబ్బు వస్తే డ్రా చేశాను రెండు రోజులు చెప్తాను సారీ ఏమనుకోవద్దు పర్వాలేదు సార్ దాందే ఉంది ఇక నేను ఉంటాను పెళ్లి పిల్లలు చూడాలి ఏంటో నువ్వు చేసే పని ఇందులో నేను చేసింది ఏముంది మొత్తం అంతా బామ్మగారే హ్యాండ్లింగ్ చేశారు ఎల్లు ముహూర్తం బాగుందండి ఆ తర్వాత మూడ ఉంది పురోహితుడి చేత నా చేతిలో తాంబూలాలు పెట్టించింది ఎల్లుండే పెళ్ళంది అదే రాత్రి శోభనం ఉంది శోభనమా ఎవరికి బామ్మగారికి లేకపోతే ఏంట్రా తమరకే ఆడుకోరా నా జీవితంతో చదరంగా ఆడుకో ఏమేం మాధవి ఇన్నాళ్ళు నాకు పెళ్ళొద్దు మొగుడొద్దు కాపురం వద్దని బెట్టు చేసి పండంటి మొగుడిని ఎన్నుకున్నావు నీకు నచ్చాడు కదా నా జన్మదినం అయింది అప్పుడే ఏమైంది ముందుంది ముసళ్ళ పండగ
కన్ను మోసు హంగామా సయ్యాటలేదే వెన్నెల కూడా వేడి చేద్దాం సరి హాయి తోడుకుందాం జాలి చుకుముకి పెడుతుంటే శృంగారం సిగ్గే దాటిపోగా ఇట్లాంటి కౌగిలిలో నీ ప్రివ్యూ చూసేస్తా మెచ్చిన కట్టి మెతుకలు విరిచి అచ్చితనల్లో అంత కొచ్చే చిచ్చితనల్లో అంత కొచ్చే కౌపి తక 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 దిమి సంధ్య మసకల్లో భ్రామ అయ్యంటే శైలి కన్నె మొజు హంగామ సయ్యాడలేలే కర్ణాటిక రాగంలో కళ్యాణి పలికిస్తా ఇచ్చిన కొద్ది ఇరుకులు పెరిగే వెచ్చదనల్లో పేటకొచ్చే చెర్రితనల్లో చూపుతో నెల్లా ఉంది వెన్నెల కూడా వేడి చేద్దాం పచ్చని హాయి తోడుకుందాం జాలి చకముకి ఆడండి ఇవన్నీ దొంగతులే నా పావు కడతారండి నా గురించి నీ అభిప్రాయం ఏంటి ఆట మార్చకండి చెప్పవా ప్లీజ్ నిజం చెప్పనా మహా మోసగాళ్ళు విపరీతమైన అల్లరి ఇంకా సినిమాటిక్ చెప్పాలంటే అల్లరి మొగుడు చిలిపి మొగుడు ఘరానా మొగుడు రేపు కోర్టులో నా గురించి అడిగితే ఇలాగే చెప్తావా కోర్ట్ అంటే ఒకవేళ నేను ఏదైనా వెధవ పని చేసి పోలీసు అరెస్ట్ చేశారనుకో ఇదిగో ఏంటి చిన్నపిల్లల సారీ ఊరుకోమంటుంటే ఊరుకుంటా ఇంకో దొంగత్వేమంటా నా తల్లి అచ్చుడు అతిదేవిలా ఉన్నావు సర్లే వెళ్ళమ్మా ఇదిగో చూడు పడుకునేప్పుడు మంచాన్ని కళ్ళకద్దుకో పదే రోజు నెల తప్పుతావు బామ్మ పెళ్లి రోజునే శోభనానికి ముహూర్తం పెట్టించారేమిటి మరి కక్కుర్తిగా కక్కుర్తిగా అదే ఎర్రి ముఖమా రేపటి నుంచి మళ్ళీ ముహూర్తాలు లేవు మూడం వస్తుంది అయినా తాళి కొట్టు మెళ్ళో పడ్డ తర్వాత ఎన్నాళ్ళు ముడుచు కూర్చుంటావు
నీకేమంటుందే బామ్మ మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళమంది సిగ్గులేకపోతే సరి ఎక్కడికి మేము రెడీ పదండి అసలు నడుమంటూ ఉంటే ఎప్పటికైనా నడవచ్చు అమృతాంజన రాయమంటారా మీకెందుకండి శ్రమ శ్రమే ఉందండి ఆవిడ నడుముకు రాయడం నాకు అలవాటేగా ఆవిడెవరు మా బామ్మ బామ్మ ఓహో మీకు బామ్ముందా ఉండేది ఇలా నడుము నొప్పితోనే పోయింది అమ్మో అందుకే మీరు రెస్ట్ తీసుకోండి నేను పడుకుంటాను కింద అనుకున్న ప్రకారం నీకు ఇస్తాను 10 లక్షలు ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది సరే వాయ్యా ఇంత ముందే తప్పు చేసి నిబంధనలు పెట్టాను తీసుకో ఇదిగోండి ఏమిటిది మీ అన్నయ్య 10 లక్షలు ఇచ్చాడు ఇందులో 5 లక్షలు తీసుకుని మిగతా 5 లక్షలు మీకు ఇస్తున్నాను అదేంటి కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు నిజమే ఇది కూడా విధిలేని పరిస్థితుల్లో తీసుకుంటున్నాను మాధవి గారు నాకు డబ్బు అవసరమే కానీ నేను ఒట్టి డబ్బు మనిషిని మాత్రం కాను వస్తాను ఏంట్రా బ్రదర్ మంచి హుషారుగా ఉన్నావు మళ్ళీ ఏదైనా లాటరీ గీటరీ ఏమైనా కొట్టిందా మళ్ళీ లాటరీయా నీకు దండం పెడతా కూర్చో కూర్చో దేవుని దయ వల్ల అన్ని అనుకున్నట్టు జరిగి ఆఫీస్ డబ్బు 5 లక్షలు తిరిగి ఇచ్చేశాను కుంకుడుకాయలతో తలంట స్నానం చేసినట్టుంది సబాష్ సరేగాని బ్రదర్ నేను చిన్న విషయం చెప్తాను నువ్వేం ఫీల్ అవ్వు కదా చెప్పరా అదే సంజీవ్ రెడ్డి నగర్ లో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను రా కంగ్రాట్యులేషన్స్ కొనే ఎంత ఎంత జస్ట్ 2 లాక్స్ నువ్వేనాయనరా అకౌంటెంట్ ఉద్యోగం వెలగబెడుతూ సొంత ఫ్లాట్ కొనేస్తున్నావు కానీ నాదే ఉంది బ్రదర్ అంతా నీ చలవే ఆ 2 లక్షలు ఇచ్చావంటే 2 లక్షలా ఏంటి రూపాయలే నా దగ్గర ఎక్కడుందిరా అదే ఆ 10 లక్షల్లో 5 లక్షలు పోను బ్యాలెన్స్ 5 లక్షలు అదా తిరిగిచ్చేశానుగా తిరిగిచ్చేసావా అవునరా నాకు డబ్బు అవసరమే కానీ నేను డబ్బు మనిషిని కాదని తిరిగిచ్చేస్తుంటే ఆమె కళ్ళలో మెరిసిన మెరుపు
ఆ కళ్ళల్లో ఏం చూసావు నా కళ్ళల్లో చూడు కన్నీటి మెరుపు 5 లక్షలు ఇచ్చేసావా yes అంతే కాదు గడ్డం పీకేసి డ్యూయల్ రోల్కి గుడ్ బై చెప్పేస్తా 5 లక్షలు పోగొట్టావు అనుకుంటే మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా నాయనా నీకు దండం పెడతాను ఒక్క నెల రోజులు ఓపు పట్టు ఆవిడే విడాకులు ఇచ్చేస్తుంది ఈ లోగా సొంత డిసిషన్ తీసుకున్నావంటే నువ్వు నీతో పాటు నేను కూడా సెంట్రల్ జైల్లో పడేయడవాలి కానీ నా మనసు నీ మనసుకు మేకలు కొట్టి ఏ గోత్రులనే కప్పెట్టు కానీ మనిషి నాక ఇదిగో మళ్ళీ మనిషి మనస్సని టాపిక్ మీద డిస్కషన్ చేసావంటే నేను ఏ నల్లుల మందో తాగి చార్మినార్ నుంచి దూకి చేస్తాను నమస్కారం మేడం నమస్తే కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చాయా చాలా వచ్చాయి చూడండి राधा मदुरा नगर कॉलनी अरे मैं अरे मन उड़े प्रदेश मन अभिचु चाला दर ఇప్పుడైనా వీలుంటే మీరు మా ఇంటికి రండి తప్పకుండా దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ వన్స్ అగైన్ థాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్ ఓకే ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మ చేయట వలన ప్రయోజనం లేదు కర్మ చేయకపోయినప్పటికీ దోషం లేదు పర్వాలేదు మీరు పైన పడుకోండి పైన నేను కింద పడుకుంటా వద్దండి పైగా మీకు నడుం నొప్పి అవును అనుకోండి సారీ బలే వారండి నా కింద పడుకోవడం అలవాటే మీరు పైనే పడుకోండి పడుకోండి ఏంటిది తాడు తాడా అదేంటి ఇక్కడ తాళం లాగితే ఎక్కడో గంటం అవుతుంది అర్థమైంది ఇది మీ బామ్మగారు చేసిన ఏర్పాటు మన మీద మీ బామ్మకు అనుమానం వచ్చింది అనుమానం ఎందుకు బహుశా నిన్న పక్క నలకపోయేసరికి డౌట్ వచ్చి ఏర్పాటు చేసి ఉంటుంది గంట కడితే ఏం తెలుస్తుంది మంచం ఊగితే గంట మోగుతుంది అమ్మ బామ్మ మీకు ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు దేవుడు మరి మీకు ఏమన్నా నడుం నొప్పి కదా रंगमा जेब पैसा అంత కట్టరరే మరి కాలసిందరికి ప్రసీడ్ నమస్కారం సార్ నమస్తే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి మీరు సినిమా యాక్టరా నేను ఊరికి కొత్త నాకెవరు ఇస్తారండి వేషాలు వైట్ అండ్ వైట్ లో అత్తం సినిమా హీరోలా ఉన్నారండి మీకేంటండి ఇంతకీ మీరు మా పని అయిపోయిందిలేండి వస్తాం సంతోషి మాత వ్రతము ఈ పత్రిక దొరికిన వారు అదృష్టవంతులు ఇదిగో వారు త్వరలో భాగ్యవంతులగుదురు అయ్యా కానీ ఈ పత్రిక చదివిన వారు 1000 కాపీలు రాసి భక్తులకు పంచవలను లేనితో అపార ధన నష్టము వారికి పిచ్చకున్నాను రాశారు రాజన్ రాశారేంట్రా మరి ఇప్పుడు 1000 కాపీలు రాయడమే లారా రాయాలి లేకపోతే పిచ్చెక్కుదిరా ఏమిటి పరధ్యానంగా ఉన్నా
ఏమిటి నీ మోకం మొగుడు పక్కన ఉండగా ఏమీ గుర్తు రాకూడదమ్మా చూడు వెళ్ళు అబ్బాయి నీ కోసం ఎదురు చూస్తుంటాడు ఇంతకీ అబ్బాయి లోపల ఉన్నాడా బాగలేక లోపల ఉన్నాడు బాత్రూమ్ లో ఏమైంది అజీర్తి అయ్యో పాపం అలాగా అల్లం రసం పట్టుకొస్తా అల్లం రసం వద్దు బెల్ల రసం వద్దు మాట వేసుకుంటారులే మడి కట్టుకుని గుడిగంటలు వినాల్సిన వయసులో నీకి జబ్బు ఉంటే బామ్మ సచ్చుడే అజీర్తి కదా అనుకున్నా అజీర్తి అజీర్తే గంట గంటే అబ్బా ఈ పో ఇప్పుడే మగలా మాధవి నేను గోపిని ఏం లేదు ఇవాళ ఆఫీసులో చచ్చేంత పనుంది ఇంటికి రాలేను నిన్న కొట్టినట్టుగా ఈరోజు నువ్వు మాత్రం గంట కొట్టే ముసల్ది నమ్మేస్తుంది అమ్మో అమ్మో ఈ ముసల్దాన్ని ఎంత మోసం చేశారు నేను గంట కడితే గుంట తవ్వుతారా ఏయ్ మాధవి రే గోపి చూస్తూ ఉండండి మీ ఇద్దరి చేత ఎలా గంట కొట్టించాలో నేను చెప్తాను ఓ కుర్రు రగస్యంగా పిలిపించినావేంది తల్లే ఈ వయసులో నీకు మూలికలు కావాల్సి వచ్చినాయి తల్లే ఓరి నీ కోయి గొంతు కొయ్యా నాకు నీ మూలికలు మందులు ఎందుకురా నా దేవుడు కొండెక్కిపోయాడు నా మనవరాలికి కుర్రో కుర్రు జబ్బేంది చెప్పు తల్లే ఈ లచ్చుమన్న మందు వేశాడంటే తక్కువడి తొడివరాలా ఏం చెప్పను కోయిదరా పోరగా పోరగా పెళ్లి చేసుకుంది మరి మగుడంటేనే ఇష్టం లేదో ఆడజన్మే ఎత్తలేదు నాకు అర్థం కావటంలా మీ చింత నాకు అర్థమైంది తల్లి పక్క చెరగలేదు పూలు నలగలేదు మంచం ఓగలేదు ఓరి నీ అసాధ్యం కోలా ఇవన్నీ నీకు అట్లా తెలుసుదారా కొండదేవర రామన్న లచ్చుమన్న హనుమన్న బామ్మ కళ్ళకు గటరా తల్లి మదనమఠారం ఏరు కామకుఠారం దుంప కలిపి సూర్ణం చేసినాను తల్లి ఇది పాలల్లో గాని ప్రసాదంలో గాని కలిపి తినిపించు తల్లే తుంజు నంజుగపోద్ది పెట్ట పెట్రేగిపోద్ది కుర్రో కుర్రు అంతా బాగానే ఉంది గాని నా మనవరాలు కాస్త గడుగ్గాయి మందు కాస్త పవర్ పెంచు ఈ లచ్చుమన్న ముందుకే వంక పెట్టినావా తల్లి వాసన చూడు వాసన లాగుందమ్మా ఎన్నెల్లో కూకొని ఏడిపాలు తాగినట్టు లేదు పట్టి మంచం మీద కూకొని పరమానందం ఉన్నట్టు లేదు నీళ్ళు బంగారం గాను నువ్వు సామాన్యుడు కాదు ఆ నాదే ఉంది తల్లి కొండదేవర సెలవ ఇదిగో సూర్ణం మనవరాలు కడుపుని కాయగాత్తే ఈ లచ్చుమన్నని మరిచిపోవద్దు తల్లి కుర్రో కుర్రు ఏంటిది ముసలి వస్తుంది పట్టుకోండి రోజు రోజుకి మీలో చిలిపితనం పెరిగిపోతుంది అవునవును చిలిపితనం భయం గుడ్డదడ అన్ని పెరిగిపోతున్నాయి ఏమి శృంగారం వలకపోస్తున్నారా బామ్మ చూస్తుంది నేనేం చూడలేదులే తల్లి చూసినా ఏం కనిపిస్తుంది కళ్ళ చూడలేదుగా వద్దండి పొద్దున్నే సంతాన లక్ష్మి గుడికెళ్ళి మీ ఇద్దరు పేరుతో అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను మీకు కావల పిల్లలు పుట్టాలని తీసుకోండి ఆగండి తాంబూలాలు కొరికి తినే ఆచారం ఎట్టాగూ చచ్చిపోయింది కనీసం ఈ ప్రసాదం అయినా ఒకళ్ళకొకరు తినిపించుకుంటే చూసి సంతోషిస్తాను నేను గుళ్ళోనే తినొచ్చానమ్మా మీరు తినండి ప్రసాదం ఎంత తింటే అంత మంచిది తీసుకో బాబు పళ్ళెం తీసుకో నేను చెప్పిన మాట ఎంత బాగా విన్నావు నా బంగారు తండ్రి ఇంకొంచెం ఇంకొంచెం ఒసేయ్ మనవరాల ఈ సూర వెంకట సుబ్బలక్ష్మి అంటే మజాక అనుకున్నావా ఇక చూడు ఏంటి నా ఊళ్ళో గాల్లో
తెలిపోతుంది నాకు అంతే నాకు పైడ్ జారిపోతుంది నిన్ను చూస్తుంటే నా గుండెల్లో నాకు అంతే నా ఒళ్ళంతా చేదు నిరజన బజ్జన పుంపిగ్గడిలో వేధించి విన్నెల్ల మహారాజా ఓపిక శోధించి దర్వాజా కట్టించైనా చిలిపి చిలిపి జబ్బ సమరిస్తే చాలే పిల్ల హమేషా తమాష మహారాజా చురుగ్గ సాగాలి సరదాల మేడ అదన్న ఇదన్న చదివించుకో చేయాలి సరసాల డోలా అదింతో ఇదింతో సరి చూసుకో చివరాకు వల్ల సంగీత సరగమ పదని పడని మహారాజా తిరిగ్గా శోధిస్తారాజా వయసు కురవాలి బామా చిటుకు చిటుకు చిరు జబ్బా చిన్న
తనే పిల్ల ఆమె శైదమష సారీ మాధవి రాత్రి సులుపు మీరేం చెప్పకండి నాకు సిగ్గుగా ఉంది జరిగింది అంతా మన మంచికి అసలు అది అసలు అది నీ నిజాయితీ నీ అందం నీ పద్ధతులు అన్నీ నాకు నచ్చిన అహంకారంతో ప్రిన్సిపల్స్ అని మొండిగా ఉండి ఎంత మధుర క్షణాల్ని మిస్ అయ్యానో తలుచుకుంటేనే బాధగా ఉంది అది పిచ్చిదాన్ని నాకు సరైన మగాడు లేడను రాడను భ్రమలో ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను మాధవి నీకు అసలు ఏమైంది జ్ఞానదేవ్ నన్ను క్షమించండి కాఫీ తాగి బాత్రూంలోకి రండి వేణీళ్ళు తోడు పెట్టాను తలార స్నానం చేసి గుడికెళ్దాం అయిపోయింది అంతా అయిపోయింది రే సింపులింగం నువ్వు రెచ్చిపోయింది అనుకుంటావేంటి అయినా ఇన్నాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నవాడివి ఈ ప్రపంచం ఎలా చేసావురా నోర్మోయ్ అసలు దీనంతటికీ కారణం నువ్వే శోభన గదిలో కటికి నేల మీద పడుకునేవాణ్ణి అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదే ఎవరో గెట్టని వాళ్ళు చేతబడో మంత్రమో ఇంకేదైనా చేసి ఉండాలి చేతబడి మంత్రం చేతబడి అంటే గుర్తొచ్చింది నిన్న ముసల్ది సంతాన లక్ష్మి ప్రసాదం అని ఇద్దరు చేత లడ్డూలు తినిపించిందిరా ఇంకే విషయం అందులో ఉండుంటుంది ఈ ముసలాళ్ళేం సామాన్యులా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శోభనం గదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ జాసంతా అక్కడే అయితే ముసల్దే కోపం వచ్చిందటవా నీకేమైనా డౌటా అసలే దాని ఫేస్ చూస్తేనే మన్మధుడి మామలా ఉంటుంది ఈ వయసులోనే ఇంతలా చేసిందంటే వయసులో ఉండగా ఎన్ని కొంపలు కూల్చేసిందో ఇంకేం లాభం లేదు గాని సైలెంట్ గా కనిచ్చేసి నో నా వల్ల కాదు నేను మాధవికి అసలు సగ చెప్పేస్తా అర్జెంట్ గా పని చేయి అప్పుడు ఆ జగన్ గారు తుపాకీని ఫుల్ గా లోడ్ చేసి ముందు నిన్ను కలుస్తాడు తర్వాత గుళ్ళెవరో బ్యాలెన్స్ ఉండిపోతే నన్ను కలుస్తాడు కనీసం రాధకైనా చెప్పకపోతే నాకు మనసు ఎంత ఉండదు రాధ నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ముందు నన్ను ఒక విషయం చెప్పనివ్వండి ఏమిటది మన కాలనీలో ఆ ఇంగ్లీష్ లెక్చరర్ భానుమూర్తి లేరు అదేనండి మనని పెళ్లి చేసుకున్నాడే ఆయనకి ఏం పోయాకాలం వచ్చిందో రెండూ పెళ్లి చేసుకున్నట మొదటి భార్య ఇదే అన్యాయం అని నిలదీస్తే ఆవిడ్ని ఇంట్లోంచి గెంటేశాడట పాపం ఆవిడ నూతుల దూకి ఆత్మహత్య చేసుకుంది అంతేలేండి కట్టుకున్న భర్త అంత అన్యాయం చేశాక మధ్యతరగతి ఆడది అంతకన్నా ఏం చేస్తుంది యాండి ఏంటండి డల్ గా ఉన్నారు మనసేం బాలేదు కంపదీసి భానుమూర్తి గారి విషయం తెలిసి ఫీల్ అవుతున్నారా భానుమూర్తి ఎవరు అదే మన కాలనీలోని ఇంగ్లీష్ లెక్చరర్ రండి వాడికే రోగం వచ్చిందో ఇప్పుడు రెండో పెళ్ళం కాల్సి వచ్చిందట తిరగబడిందని మొదటి భార్యని ఇంట్లో గెట్టేస్తే ఆ బెర్రీది వెళ్ళి బావిలో దూకిందట అదే నేనైతేనా ఆ దుర్మార్గుణ్ణి కాల్చి పరిస్థితిని అయినా ఈ మొగాళ్ళు ఏంటండి ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తారు కనుక ఎంతసేపు ఉండమంటావురా కానీ ఏం చేయమంటావా వెయ్యి కాపీలు రాయకపోతే నీ పెళ్ళం లేచిపోవటమో నీ పోవటమో జరుగుతుంది అమ్మో కదలక తొందరగా రాయి రే ఇన్స్టాల్మెంట్ లో భారత సెట్ రాసావురా అవును రే మొదటి కాపీ ఉరుకుద్దాంరా అది పాత్ర వస్తున్నారు రాయి పద మొదట పాత్రలు ఎక్కుతాం నమస్కారం పాత్రలు గారు ఏమిటండి ఏంటండి మీ శార్థం ఒక్క పదానికి ఒత్తులు లేవు అన్ని తప్పులు తడగరు పైగా తెలుగు పండితులు నాకేస్తారా ఒరి దేవుడు ఈ లెక్కన ఈ వెయ్యి కాపీలు పంచేసరికి దవడలు ఎన్నిసార్లు మార్చిపోతాయో ఏమో
రాధగారు మీరా రాధగారు ఐమ్ సో సారీ ఏదో పరధ్యానంలో డ్రైవ్ చేస్తూ అయ్యో చీరంతా పాడైపోయింది కారెక్కండి అది కాదు మాధవి నేనేం మాట్లాడద్దు కారెక్కండి రండి 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 మీ ఇల్లు చాలా బాగుంది నిన్న రాచేరి మార్చి ఇది కట్టుకోండి అయ్యో అది ఉతికించి పంపిస్తాను మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు మీకు అలా అనిపిస్తుందో గాని నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది ఇది కట్టుకోండి ప్లీజ్ వన్ సెకండ్ కాఫీ తీసుకొస్తాను రాధని నా ఫ్రెండ్ పక్క వీధిలోనే ఉంటారు మీరు మా వారు అరే మీ వారిలో మా వారి పోలికలున్నాయే భర్తల విషయంలో కూడా మన ఇద్దరి టేస్ట్ ఒకటేనేమో క్షమించాలి మావిడనుకుని వచ్చేసాను సరేనండి మా వారు కొంచెం అల్లరి టైపులు అండి మా వారు కూడా అంతే ఒకసారి బాత్రూమ్ లో పని మంచి స్నానం చేస్తుంటే వెళ్ళి కావాలని చేసుకున్నారా ఆ పని జరిగితే కానీ సమయానికి నేను వెళ్ళి కొంప మునిగేలా ఉంది అమ్మాయి అమ్మాయి అమ్మాయిని పిల్లరా బాబు ఆకలింది అర్జెంట్ ఏంటా సౌఖ్యలేంట్రా నీ గొంతు కొయ్యా అరుపులే విట్రా ఇప్పుడు నువ్వు అమ్మాయిని పిలిస్తే ఇద్దరు వస్తారు ఈ గ్యాప్ లో ఇంకో పిల్లకి తాళి కట్టేసావా నీ బొంద మొదట తాళి కట్టిందే రాధా ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ చీర మీకు బలే సూట్ అయింది అరే ఇదేంటి నేను చూడలేదు ఈ కొంగు చివర చిరిగింది ఈ లాండ్రీ వాళ్ళకి వేస్తే అంతే అరే ఇది నా చీరే మీ చీరా అంటే ఇలాంటి చీర నాకు కూడా ఉంది దాందే ఉంది చీరను పోలిన చీరలు ఉండవు అది కాదు మాధవి పైగా నా చీర కూడా ఇక్కడే చిరిగుంది పోన్లేండి వేరే చీర మార్చుకోండి లేదు లేదు పర్లేదు సరే రండి కిందికి వెళ్దాం రే రాధ నిన్ను చూసిందో వెళ్ళ ఓకే అది సరే వెళ్ళరా అన్నయ్య గారు అన్నయ్య గారేంటి ఆయన మా మావయ్య గారు ఆయన మీకు మావయ్య గారు అయితే అవ్వచ్చు గాని ముందు నాకు అన్నయ్య గారు కదండి అదేనమ్మా నీకు నిజంగా అన్నయ్యనైనా సొంతం నేను ఎలాగైతే కాను మాధవికి మావయ్యనైనా సొంత మావయ్యని కాను అదేంటండి సొంత మావయ్య గారా కాదంటే కాదని కాదమ్మా అదేనమ్మా నీ భర్త కన్న తండ్రిని కాదు కదా కన్న తండ్రికి తమ్ముడు అన్నమాట అంటే సొంత తండ్రిని కాదనే కదా ఎరా వేళ కాని వేళ జోకులేంటి బాబాయ్ అన్నయ్య గారు మీరు వీరికి బంధువుని ముందే చెప్పలేదేమిటి అది ఏది నాకు తెలిసింది మనమే కదా ఈయన మావారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు చెయ్యట్లేదు చేసేవారు పెళ్ళయ్యాక మానేశారు పెళ్లి కూడా అయిందా ఈ విషయం కనీసం మావారైనా చెప్పలేదేమిటి అది చెప్పడానికి వీల్లేని పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ వర్ణాంతరా వర్ణాంతరం అయితే ఏమిటండి మీ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి ఇద్దరం కలిసా వీలు పడదు ఆవిడ పెళ్లైన వారంలో క్యాన్సర్ తో పోయింది అదేమిటి అప్పుడే పెళ్లి అవడం ఆవిడ చనిపోవడం జరిగిందా ఏమండి తర్వాత మావయ్య గారి పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకేమీ అర్థమయ్యే కాలేదు మాధవి వెళ్ళొస్తాను అలాగేనండి ఏమండి ఒకసారి రాధని మా ఇంట్లో డ్రాప్ చేసి రాకూడదా నేనెందుకు బాబాయ్ డ్రాప్ చేస్తాను నాకు రాదు కదా అలాగే నేనే డ్రాప్ చేస్తానులే రండి అమ్మయ్యా వాళ్ళు వెళ్ళేది మా ఇంటికేగా డౌట్ ఎందుకు అమ్మో ఏమో ఎటు వెళ్ళావు మాధవి అని మన కాలనీలో కొత్తగా పరిచయం అయిన ఆవిడని చెప్పేనే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా ఏంటో వెతుకుతున్నా చీరండి
ఒంటి మీద ఒకటి కట్టుకునే ఉన్నావుగా ఇది కాదండి ఆకుపచ్చ చీర నువ్వు కట్టుకున్న ఆ చీరేగా ఈ చీర మాధవిది నా చీర ఎక్కడ పెట్టలబా అదిగో మళ్ళీ ఇది నీ చీర అంటుంటే ఆవిడ చీర అంటావు ఏంటి అయ్యో ఇది మాధవిదేనండి కాకపోతే ఇలాంటిది నా దగ్గర ఉంది అదే కనపడి చావడం లేదు కనబడదు చస్తే కనబడదు ఎందుకంటే నువ్వు ఆ చీర కట్టుకున్నా కాబట్టి అబ్బా మళ్ళీ నువ్వు ఇది నాది కాదండి ఇది ముమ్మాటికి నీదే కావాలంటే నీ చీర చివరన చిరుగుంది చూడు అదే తమాషా మాధవి చీర కూడా ఇక్కడే చిరుగుంది ఇక్కడే చిరిగిందా సరిగ్గా ఇక్కడే బహుశా ఈ టైప్ చీరలకి ఇక్కడే చిరగడం ఫ్యాషన్ అనుకుంటాను కావచ్చు కానీ నాది ఇది నువ్వు కట్టుకున్నావుగా అబ్బా ఇది మాధవిది కానీ నా చీర ఇది ఇదిగో ఓకే ఇది నేను కట్టుకున్నది నా చీర మాధవిది ఇది నువ్వు కట్టుకున్నావుగా అబ్బా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి కాదు నువ్వే చేసుకుంటున్నావు ఇక్కడే ఉంటుంది తీరిగ్గా వెతుకోవచ్చు కాదు 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 నేను ఇప్పుడు అదే చీర కట్టుకోవాలి నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర విప్పేస్తే నీకెప్పుడు అదే ధ్యాస నా చీర ఎక్కడ పోయింది ఇక్కడే ఉంటుంది ఆకలి దంచేస్తుంది ముందు టిఫిన్ తయారు చేయి ఇదిగో టిఫిన్ అయ్యే వరకు వంటక దాటి బయటకు వస్తే నా మీదొట్టు ఇంకో చీర తీసుకురాకపోతే కొప్ప పునికెట్టుంది సార్ సార్ నాకు అర్జెంట్ చీర కావాలండి చెప్పండి సార్ ఏ చీర కావాలి అది ఆకుపచ్చ చీర సార్ అదిగో ఆ అమ్మాయి కట్టుకుందే ఆ చీర ఓ అలాంటి చీర అలాంటిది కాదండి అదే చీర ఏమండి ఏమండి నాకు ఆ శారీ కావాలండి రాధా కొంప తీసి ఈ చీర కాదు కదా భలే వరే ఇదేనండి మీకెక్కడ దొరికింది కొనుక్కొచ్చా లేకపోతే ఏంటి మనసం కింద దొర్లుతోంది గమ్మ చూసారా దీని కూడా ఇంత సేచ్ చిరిగింది చింపితే ఉండక చస్తుందా శంభో శంకర బతికించావు హాయ్ మేడం హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఏ చంద్రకళ అవును నేనే మంచిగున్నావా ఎట్లా నడుస్తుంది నీ దందా సారీ నేను ఆ వ్యాపారం మానేశాను మానేసినావు ఏ పైసలు గిట్ల ఎక్కువై పళ్ళు వలిసిందా రంగుబాయ్ ఇక్కడికి అమ్మాయిలు ఎవరూ రావడం లేదు నా మాట నమ్ము దయచేసి వెళ్ళిపో గట్లేనా అయితే మళ్ళీ వస్తా టాటా లొల్లు పెడుతుంటవి ఏయ్ మేం కూడా లేడీసే హౌ డే యు టచ్ మీ హు ద హెల్ ఆర్ యు వరేబ్బా అంగ్రేజ్ కూడా మాట్లాడుతుంటవి గట్లయితే రేటు కూడా పెంచుకోవచ్చు ఏందే మిస్ బుగ్గల్ గిగ్గల్ టోటల్ గా ఫిజిక్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది ఏంటింటవి డబల్ రొట్టెనా షట్ అప్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఏయ్ ఎక్కువ తక్కువ అంగ్రేజ్లో మాట్లాడినవాడు చెమడాలు తీసేస్తా కమోయిస్ చెల్ చెల్ సప్పర్ చేయకుండా నడు ఇగో చంద్రకళ ఈ పోరిని అడ్డగైతే తీసుకుపోతున్నా ఆడ కొంచెం రోడ్డు మాట్లాడుతున్నాను అరే నీ మగడా బిల్కుల్ జబర్దస్త్ ఉన్నాడు తప్పుకో నన్నే టకరాయిస్తావులే ఈ రంగుబాయి అంటే ఏమనుకున్నావు భారతంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టిన సిక్కండిని బే నేను నిరిసిపెట్టా నాకు భలే ఐడియా వచ్చిందిరా నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చాయి 10 నిమిషాలు ఈ కరపత్రం మొత్తం జనాలు గంటగట్టేస్తా ఇప్పుడే వస్తా పేపర్ తీసుకున్నాడు కల్లా పెగ్గు పోయిస్తానంటాడేమో వీడు Thank you.
ఎరా అంట కట్టేసావా బ్రహ్మాండంగా ఎలా అంట కట్టావురా అలాగేంటో అదే మన బ్రెయిన్ మనకి కరపత్రాలు ఎందులో దొరికాయి పర్సులు ఆ మరి అందుకే నేను కూడా పర్సులు కొని ఆ పర్సులు ఈ కరపత్రాలు పెట్టి రోడ్డు మీద వరసగా వేసుకుంటూ వచ్చా అమ్మాయికి ప్రజలు ఆ పర్సులు ఏరుకుంటారు అందులోని పేపర్ తీసి చదువుకుంటారు ఈ కాపీలు తిట్టుకుంటూ రాసుకుంటారు ఏవి ఈ పర్సులేనా రాసుకో తొందరగా కాఫీ పట్టరా ఇదిగోండి పాయసం నేను అడిగింది కాఫీ పాయసాల పరమానాలు నువ్వే తాగు అవునండి మోస్ తీరిపోతే పాయసం చేదైపోతుంది పెళ్ళం విషం అవుతుంది ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చట పడి చేస్తే పెళ్లి రోజా ఎవరిది నాది సారీ రాధా అవునండి పూర్వం పెళ్లి రోజు అన్నాక ఎగిరి గంతేసి కార్లు షికార్లు అనేవారు ఈ మధ్యలో మీరు మారిపోయారు అసలు నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా ఉంది ఏమిటి నాలాంటి మూర్ఖుడైన భర్తని క్షమించడం లేకపోతే ఏంటి రాధా పని పని అంటూ కట్టుకున్న పిల్లని అష్ట కష్టాలు పెడుతున్నాను నా మీద నాకే అసహ్యం వేస్తోంది అంత మాట అనకండి మీరేదో చిరాకులో ఉన్నారని గమనించకుండా నేనే ఏదేదో వాదాను సరి 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 పెళ్లి రోజు గొడవ ఎందుకు మనం ఈ రోజు సినిమాకి వెళ్తున్నాం నిజమా ప్రామిస్ చేతిలో చెయ్యేసి చెప్పనా బుగ్గ మీద ముద్దెట్టి చెప్పనా అవేమీ వద్దు ముందు పాయసం తీసుకోండి హలో ఎవరు నేను శంభులింగాన్ని ఎవరు ఇంకెవరు మా ఆఫీసర్ చెప్పండి సార్ నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మాధవ్ ఇంటికి రావాలి ఏమైంది మీ రెండో ఆవిడికి నడుములో నిప్పట నార్మల్ బాలే వా సార్ జగన్ ఇప్పటికి 100,000 సార్లు ఫోన్ చేశాడు కానీ ఎలా సార్ ఈ రోజు మా పెళ్లి రోజు మా ఆవిడతో పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మంచినీళ్ళు మంచినీళ్ళు వెళ్ళకపోతే కొంప మురుగుతుంది నువ్వు రాకపోతే ఇక్కడ రెండో కొంప అంటుకుంటుంది ఎలాగో మేనేజ్ చేయి తర్వాత నీ కర్మ నాకు అర్థమైపోయిందిలేండి మళ్ళీ ఆఫీసు అర్జెంట్ పని అంతేగా లేదు రాలింగ్ అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా థియేటర్కి వచ్చేస్తా నువ్వు టికెట్లు కొని ఓకే ప్లీజ్ సరేనండి ఏమో నాయనా ఉదయం నుంచి నడుములో నొప్పని మూలుగుతూ ముసుగు తన్ని పడుకుంది హాస్పిటల్ తీసుకెళ్లపోయారా నువ్వు వస్తే తప్ప హాస్పిటల్ రాలని భీష్మించి కూర్చుంది ఇప్పుడు మాధవ్ ఎక్కడుంది పైన గదిలో ఉంది మాధవి ఒంట్లో బాలేద ఏమైంది పాత రోగమే నడుము నొప్పి తిరగ పెట్టింది అమృతాంజన రాయమంటావా దాని తగ్గదులండి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి నీది బొరకాలి పాదరసం బుడ్డి విడిపోయిన కలపటం కలిసి వాళ్ళని ఎడగొట్టడం ఎక్కడి నుంచే ఓరి వెరినాన్న మీ మామ సంగతి ఇప్పుడే ఉందిరా నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఆఫీసు ఆఫీస్ అని కలవరించేవారు ఒక్క చిటక ఉపయోగించాను ఊరుకోరా అనే చెప్పేది విను చెప్పు అంతే ఉద్యోగం ఊడేంత వరకు పడగది వదిలితే ఒడ్డు పెట్టు ఇదేంటి థియేటర్ అది తెలుసు మనం ఎందుకు వచ్చామని బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి దిగండి హాస్పిటల్ కంటూ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్తూ సినిమా థియేటర్ తీసుకొచ్చిందే నేను సినిమాకి రాను నాకు చాలా పనుంది మీరు ఇలాంటి వేషాలు వేస్తారని తెలిసే మా బామ్మ నాతో ఇలాంటి వేషం వేయించింది దిగండి హాయ్ రాధా హాయ్ మాధవి రాధా ఈ థియేటర్కి వచ్చిందే గడ్డం ఉంది కాబట్టి బతికిపోయాను ఒకరు వచ్చారే మా ఆయన కోసం వెయిటింగ్ మీ ఆయన రారు రారు రారా మీకెలా తెలుసు వర్షం కదా వర్షం ఎక్కడండి వర్షం లేదా అయితే ట్రాఫిక్ జామ్ ఊరుకోండి మా వారు కొంచెం కామెడీ టైప్లు అండి ఇంటర్వెల్లో మీ ఆయన తప్పకుండా పరిచయం చేయాలి నాకు కూడా పదండి పద పద
పద రండి సినిమా స్టార్ట్ అవుతుంది పుల్లాల పుల్ల దొరి చూడదు అది కాదు నీ బుకింగ్ ఏ మిస్టర్ మరీద్రా మాట్లాడు బ్లాక్ లో టికెట్స్ కావాలా నేనిస్తాను లోపలికెళ్ళి గడ్డం లేకుండా బయటకు వచ్చాడు అంటే బొక్క రూపాయికే కాదు మాస్టర్కి ఉంది दिष्टि ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి దాని చేతిలోన చిక్కినాడు ఏమారి హరిలో రంగహరి రెండెళ్ళ పూజారి
ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారీ సరసాలని విరసాలవుతుంటే గంగా అటు గౌరీ కిరూరి మధ్యన అటు నారి ఇటు నారి నడు మన కృష్ణ మురారి బాడిని మన కుల సడిలో వీడని తమ కపు జడిలో ముదిరే అల జడిలో కడబడుతూ హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏమారి హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి కసిగా గుసగుసలాడిన వేళ చలిగా పనిమాల పుల్లకలు రేపిన వేళ మెత్తని పరుపుల ఒడిలో మాయల మదనుడి సుడిలో పడుతూ చలబడుతూ హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏమారి హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి ముచ్చటైన ముచ్చులోన చిక్కిపోయే సంసారి సరసాలని నిరసాలవుతుంటే హలో ఎవరు నేను సార్ భిక్షపతిని భిక్షపతి అంటే పేర్లోనే ఉందిగా సార్ భిక్షపతిని బెగ్గర్ని ఫోన్ లో కూడా అడుక్కోవడం మొదలు పెట్టావా ఎంతకాలం అడుక్కు తింటాం ప్రొఫెషన్ చేంజ్ చేద్దామని దానికి నా పర్మిషన్ కావాలా పర్మిషన్ కోసం కాదు సార్ మీ కోఆపరేషన్ కోసం బిజినెస్ మీతోటే మొదలెడదామని వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ అయ్యాల్సో 10th ఫెయిల్డ్ అయితే ఏంటట ఇంగ్లీష్ లో ఇసుక్కోమాక నిన్న సాయంత్రం టెలిఫోన్ బూత్ లో గడ్డం మార్చుకుంటుండగా నేను చూశా ఆ తర్వాత ఆరాధిస్తే తెలిసింది తమ రెండిళ్ల పూజారంటగా ఇట్లాంటి పర్సనల్ విషయాలు ఫోన్ లో మాట్లాడుకోవడం ఇబ్బంది 200,000 రూపాయలు నాకు ఇచ్చావనుకో నీకు ఫోన్ రాదు నేను రాను హలో హలో స్కౌండ్రల్ రథ మా బాస్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ వచ్చింది నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఏమండి టిఫిన్ చేసి వెళ్ళకూడదు రామచంద్ర దీనికి ఎప్పుడు కంగారే ఆఫీసు బాసు Thank you.
అరే మీ వారిలో మావారి పోలికలున్నాయే. భర్త విషయంలో కూడా మన ఇద్దరి టేస్ట్ ఒకటేనేమో. అది సరే గాని అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఎలాగొచ్చారు? కాఫీ తీసుకొస్తా. టైం లేదు, అసలే తాంబూలాలకు ముహూర్తం దగ్గర పడింది. తాంబూలాలా? అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిలిం కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి. గొంతుండిపోతుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. మీ ఆయన రారు రారు రారా? మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం అక్కడండి. ఓ వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. గోపికృష్ణ ఆఫీస్కి వచ్చాడా? రాలేదు సార్. వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు. కనీసం లీవ్ అయినా అప్లై చేశాడా? లేదు సార్. హలో, నేను గోపికృష్ణ గారి మిస్సెస్ అండి. అబ్బా మీ ఆయన కరెక్టే వందేళ్ళమ్మా. అవును, మీ ఆయన వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు. ఎట్టెళ్ళాడు? వారం నుంచి. అదేలేమ్మా, ఒక రోజు అటు ఇటును. ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. ఓ అదే సంగతి, నేను అప్పుడే అనుకున్నాను. ఇంత సిన్సియర్ ఒక ఆఫీస్ కి చెప్పా చేయకుండా ఎట్టా మానేశాడు అని. కనీసం ఒంట్లో బాగోకపోతే ఒకసారి ఆఫీస్ ఫోన్ చేయొచ్చు కదమ్మా. సరేనమ్మా, రేపు ఒకసారి ఉదయం వచ్చి ఆఫీస్ లో కలవమన్నానని చెప్పు. ఇద్దరు పిల్లలున్నారని బ్లాక్ మెయిల్ చేసినా బెదరట్లేదు. జోక్ అనుకుంటున్నాడేమో. ఏకు మేకవుతుందని తెలీదు. ఆ గోపికృష్ణ గారు ఆడకూతుళ్ళని అన్యాయం చేస్తున్నాడని చాలేసి బ్లాక్ మెయిల్ చేసిన సంవత్సరాన్ని నిలబడదామనుకున్నా. అరే చూప్, ఏం రావు, నీ కంటికి నేను తుగ్లగ్గా లెక్కపడుతున్నాను. ఇది రంగు భయడ్డ, నకరాలు చేసిన మనకు కటింగ్ అయిపోతుందిరా నాలిక. ఏదో భిక్ష ఎందుకు బతికే భిక్ష బతికాడి నన్ను వదిలే అమ్మా. ఏమంటివి 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 అమ్మనా? ఏ సెంటిమెంట్ బెటర్. అయితే ఆ గోపికృష్ణ గారు యాక్టింగ్ చేస్తానళ్ళే. ఏ బిచ్చం, నువ్వు నేను చెప్పినట్టు జర సపోర్టింగ్ యాక్టింగ్ చేసినవనుకో, ఈ బిచ్చపతిని లచ్చపతిని చేస్తా. క్లైమాక్స్ లో జర గరం మసాలా పడాలి కదా, వేస్తా. ఇక్కడ నా ఆఫీస్ బ్రీఫ్ కేసు ఉండాలి. ఇక్కడుందే గడ్డం అడ్డం పెట్టుకుని ఎంత నాటకం ఆడారండి. సుభాష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్నమాట. అది కాదు రాధ, అంతా తెలిసండి నాకు. మీకు చాకరీ చేసి పెట్టడానికి ఒక బానిస కావాలి, అందుకే మీరు నా మెళ్ళు తాళి కట్టారు. మీకు షోకులు సరదాలు తీర్చడానికి ఒక వందలడి కావాలి, అందుకే మీరు మాటలు చేసుకున్నారు. నేనే పరిస్థితుల్లో చేయలేదు. పరిస్థితులు బాగలేవని నేను కూడా నాకు నచ్చిన ఒక డబ్బున్న వాడితో తిరిగితే. రాధ, తిరిగానే నా ఇష్టం వచ్చినట్టు తిరిగా. అవును, నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎందుకో తెలుసా, మాధవి నీకంటే అందగత్తె, డబ్బున్న పిల్ల. చూడు, ఉంటే కుక్కిన పేన్లా ఈ కొంపలా ఉండు, లేదా ఆ భానుమూర్తి గారి మొదలు పెళ్లాలా నువ్వు ఈ నూతులను దుఃఖి చావు. ఏమైంది? నా జీవితం సర్వనాశనం అయిపోయింది మాధవి. రెండో పెళ్లి చేసుకున్నారు. వాట్? రెండో పెళ్ళ? ఆయన చాలా మంచివారని చెప్పా? అని అనుకున్న ఇన్నాళ్ళు, కానీ నిన్ననే ఆయన పడ్డారు బయటపడింది. అడిగితే నేను మగాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండిపో, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నారు. అంత మాట మేడా?
అవును మాధవి, మాది మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్నకి విషయం తెలిస్తే కొండ పెదలు చచ్చిపోతారు. నాకు ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మీయురాలైనా నువ్వు గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను. నువ్వేం బాధపడకు, మీ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఇంటికి వెళితే నన్ను బ్రతకనివ్వరు. దాదా అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఇక్కడే ఉండు, ఆయన వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా నేను చేస్తాను. కానీ మాది నీకేం మాట్లాడకు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ప్రతి మగాడికి ఒక ఆట అయిపోయింది. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. ఐ విల్ సీ. మాధవి కాఫీ. ఏమండి మీకు తెలుసా, పాప రాధవాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడట. రాధ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది, నాకు జాలేసి ఇక్కడే ఉండమన్నాను. ఏమండి ఎలాగైనా పాపం రాధకి న్యాయం జరిగేలా చూడాలండి, ఈ విషయంలో మీ హెల్ప్ కూడా కావాలి. ఏమో బాబు, నేను మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలి. మా వారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు. రాధా నీ ప్రాబ్లం ఏంటో మా ఇంట్లో డీటెయిల్గా చెప్పు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, పెళ్ళైన క్షణం నుంచి భర్తే సర్వస్వాన్ని నమ్మిన వెర్రిదాన్ని, ఆయన ప్రేమ అభిమానాలు నిజమని నమ్మిన పిచ్చిదాన్ని. కానీ అదంతా నాటకమని తేలిపోయింది. నేను దైవంగా భావించే నా భర్త నన్ను దారుణంగా మోసం చేశాడని, ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కాపురం కూడా చేస్తున్నాడని తెలిసిపోయింది. వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నాను. కానీ నిజమేమిటో ఆ మగ మహారాజు నోటి వెంటే విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామనుకున్నాను. మాధవి నీకు తెలుసుగా ఈ దేశంలో ఆడిది ఏమైనా పంచుకుంటుంది, కానీ తన పసుపు కుక్కల్ని మాత్రం పంచుకోలేదని. నాకు అర్థం కాని విషయం ఒకటే, ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? భారీగా నా తప్ప ఏమైనా ఉందా, లేక ఆయనకి నా మీద మనసు తీరిపోయిందా? నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. మీరు? నేనే రాధ భర్తని. లేదు మాధవి, ఇది నిజం. కానీ ఎందుకు ఇలా చేశారు? నేను చెప్తానమ్మా, వాడు సరదాకో సరసాలాడ్డానికో రెండో పెళ్లి చేసుకోలేదు, రాధ తండ్రి ప్రాణాలు కాపాడడానికి. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఈయన రెండో పెళ్లికి సంబంధం ఏంటండి? సంబంధం ఏమిటా? ఆ రోజు మీ నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారని, ఆపరేషన్కి లక్ష రూపాయలు కావాలని, ఆ డబ్బు పంపించకపోతే అతని ప్రాణాలు పోతాయని, ఆ డబ్బు ఎలాగైనా పంపించమని నువ్వు ఫోన్ చేస్తే తన దగ్గర ఉన్న ఆఫీసు డబ్బు 5 లక్షల రూపాయల నుంచి 1 లక్ష రూపాయలు పంపించేశాడు. ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి మిగిలిన 4 లక్షల రూపాయలు దోచుకుపోయారు. అర్జెంటుగా ఆఫీస్కి 5 లక్షలు కట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకి వెళ్లాల్సి వస్తుందని. ఆ పరిస్థితుల్లో తప్పక డబ్బు సంపాదించడానికి రెండో పెళ్లి తప్పదే మార్గమే లేదన్నయ్య. డబ్బు కోసం వాడు అన్ని మార్గాలను ప్రయత్నం చేశాడమ్మా, అప్పు కోసం వాడు తిరగని చోట్లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి మనిషికి హఠాత్తుగా 5 లక్షల రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ నువ్వు చెప్పు. ఈలోగా నెల రోజుల పాటు భర్తగా నటిస్తే 10 లక్షలు ముట్ట చెప్తానన్న మాధవి కనిపించింది. మొదట్లో వాడు ససేమిరా ఒప్పుకోలేదు. నా ప్రోద్బలం వల్ల, గత్యంతరం లేక నా బలవంతం వల్ల ఈ నాటకం ఆడేది. ఆయన అవసరం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికైనా వెనకాడాడన్నమాట. ఆయన దృష్టిలో పెళ్లి భార్య అన్న మాటలకి విలువ లేదన్నమాట. పెళ్లి గురించి దాని విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా? అవసరమైతే 10 లక్షల కిరాయి పారేసి 10 రోజుల కిరాయి మొగుడిగా నటించే వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయలేదా?
అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్తకి అవసరం తీరిపోయాక విడాకులు ఇచ్చేయాలని అనుకోలేదు? నేను మొదట తెలివి తక్కువగా అలా ఆలోచించిన మాట నిజమే, కానీ తాళి కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఆరాధించాను. అది ఇప్పుడు, అప్పుడు నీ అవసరం కిరాయి మొగుడు, వాడు అవసరం 5 లక్షలు. అన్ని సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు, పరిస్థితులు ఎదురు తిరిగేసరికి ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయారంటే నేను నమ్మను. డబ్బు కోసం వేసిన ప్లాన్ లో అందరినీ అమ్మాయి దొరికేసరికి లొంగిపోయారు. అబద్ధం, అందానికి లొంగిపోయే చపలత్వమే నాకుంటే తాళి కట్టిన మొగుడిగా తన మీద సర్వహక్కులు ఉన్నా శోభనం గదిలో కనీసం తాకారేమో మాధవిని అడుగు. చెప్పు మాధవి. ఆ మంచితనానికి కరిగిపోయే కదండి, నన్ను తాకనివ్వకుండా నాటకాడుతున్నా నేను. నీకు లొంగిపోయింది. ఎందులో అబ్బాయి దోషం ఏమీ లేదు. చిలకా గోరంకల్లాగా కలిసి కాపురం చేయవలసిన కొత్త దంపతులు కనీసం ఒక్క మంచం మీద కూడా కలిసి ఉండటం లేదని అనుమానం వచ్చి మీ కాపురం చక్కదిద్దటం కోసం కొయ్యవాడి దగ్గరికి వెళ్లి మందు తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి మీకు ఇచ్చాను. ఆ మందుతోనే మీరు ఒకటయ్యారు. అలాగే కాంట్రాక్ట్ ప్రకారం 4 రోజుల తర్వాత నీకు విడాకులు ఇవ్వాల్సినటువంటి మనిషి, శారీరకంగా కూడా మీరు ఏకమయ్యారు కాబట్టి నీకు ద్రోహం చేయకుండా నిన్ను వదిలేయకుండా మానసికంగా నలిగిపోతూ ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు. మీరెంత మంచివారో నాకు తెలిసినా మీరెందుకు ఇలా చేశారో నేను ఊహించలేకపోయాను. నీ నోటి ద్వారా నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చిన నేను తట్టుకోలేక కాఫీలో విషయం కలుపుకుని నన్ను క్షమించండి. రెండిళ్ళ పూజారి ఏంద్రం తట్ల చెంటల్లా కూకుని ఓ ఫిగర్ అవుతుంటివి రాధా, ఇషన్ దాగిందనుకున్నావు? లేలేలే, మా బిచ్చపతి గారు కప్పులు మార్చిండు. మరైతే ఇషం ఎవరు దాగిండ్రా? నువ్వు. ఏమ్రా బిచ్చపతి, నేను కప్పు మార్చానన్న విషయం తెలియక పాపం రాధ తనే స్వయంగా మొగుడికి విషం ఇచ్చింది. గది కథ చూసినవంటే ముసలి, ఇద్దరు పెండములు ఉన్నారు కదా, 2 గిలాసులు పాలు తాగదాము అనుకున్నాడు. ఇప్పుడు చూడు కథ ఎట్లా రివర్స్ అయిందో. సపోర్ట్ చేయకు, ఇసం పనిచేయడు శురు అయింది. ఏమ్రా గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు, లేపండ్రి బయటకు ఇచ్చుండ్రి. ఏమ్రా నా మీదే చెయ్యేస్తావులే, నా అడ్డకొచ్చి హంగామా చేస్తావులే. ఈ రంగు బై పగంటే ఏమనుకున్నావు? ఉమ్మితే ఈ సమయతది. ఇప్పుడు ఈ సందాయం ఉందా? బీ ఫిగర్ దొస్తావు. అయిపోయి నువ్వేంటి పరిశీలన అవుతున్నావు? నీదైతే కాంట్రాక్ట్ పెళ్ళేనాయి, కాంట్రాక్ట్ అయిపోయింది మొగుడు పోతాడు. కేల్ కథం గిజిందబ్బా, నీ కథ అయితే తెలిసిందే నాయి. నువ్వు ఉండగానే నీ పెరిమిటి ఇంకో దాని మెడలో పుస్తలు కట్టిండ్లే. పోరి నువ్వు ఒక్క పని చెయ్యి, గా పుస్తలు పుట్టుకందించి గాని ముఖాన్ని కొట్టు, నీకేం కూడా కథం అయిపోతుంది. ఇద్దరికిద్దరు ఖతర్నాక్ పోర్లున్నారులే. ఇద్దరు పని అప్పుడైందనుకున్నావు, ఇప్పుడు చూడు తమాసా. Oh!
మన పని అయిపోయింది, మనం ఎందుకు ఇక్కడ? Oh!